చంపుకుంటున్నావా, ప్రభువును చంపజోస్తున్నావా అనే పాఠాన్ని మాట్లాడుకుందాం. పాపాన్ని చంపుకుంటున్నావా, ప్రభువును చంపజోస్తున్నావా? మనం చదివిన లేఖన భాగంలో చూస్తే 6వ వచనం చూద్దాం ఒకసారి. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల, ఆ చీకటే పాపం, దానితో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగించలేం. అబద్ధమే ఆడుతాం కానీ సత్యం మన జీవితాల్లో కనబడదు. ఎవరైనా మీలో నేను అబద్ధం ఆడుతున్నాను అంటారా మీరు? అంటే నేను చెప్పే సమాధానం ఏంటంటే, మీరు అబద్ధం ఆడుతున్నారో లేదో ఎలా పరీక్షించగలను? చూడండి, వాక్యం చెప్తుంది, మీకు సరిగ్గా ఆయనతో సహవాసం లేకపోతే, మీకు దేవునితో సరైన సహవాసం లేకపోతే మీరు అబద్ధం ఆడేవారు, మీలో సత్యం లేదు, మీరు పాపంలోనే ఉన్నారు. మీకు ఆయనకున్న సంబంధమే మీరు మీ పాపం విషయంలో దాన్ని విడిచిపెట్టి పవిత్రులుగా బ్రతుకుతున్నారని చెప్పడానికి రుజువు. ఆ రుజువు ఇక్కడ ఎంతమంది కలిగి ఉన్నాం? వాక్యం చాలా స్పష్టంగా తేటతల్లం చేస్తుంది, ఆయనతో మనకి ఎలాంటి సత్సంబంధం కలిగి ఉన్నాం, మన సంబంధం ఎలా ఉంది ఆయనతో. పాపం లేనివారుగా బ్రతికితే పరలోకానికి వెళతాం, పాపం లేనివారుగా బ్రతకటం ఆయన వలనే సాధ్యం. ఎందుకంటే పాపములను తీసివేటికే మనుష్య కుమారుడు ప్రత్యక్షమయ్యాడని వాక్యం సెలవిస్తుంది. ఆయనతోనే పాపరహితులం కాగలం, పాపం లేనివారం కాగలం, పాపరహితులుగా కాగలం. ఆయనతో మన పాపాన్ని పోగొట్టుకోగలం ఆయన ద్వారా. ఇప్పుడు అలా పోగొట్టుకున్న వారమా కామా అని ఎలా చెప్పగలం? ఆయనతో ఉంటే పాపంతో సంబంధం లేనివారు, ఆయనతో లేకపోతే పాపంతో సంబంధం కలిగిన వారు. ఏ విషయాల్లో ఆయనతో సంబంధం కలిగి ఉంటున్నాం, ఏ విషయాల్లో ఆయనతో సంబంధం లేకుండా బ్రతికేస్తున్నాం? మీరు ఏ విషయమైనా సరే ఆయనతో సంబంధం లేకుండా బ్రతుకుతున్నారంటే మీ పాపములు నిలిచే ఉన్నాయి, మీరు అబద్ధం ఆడుతున్నారు అని వాక్యం సెలవిస్తుంది. మన హృదయాలని రాత్రి మనం పరీక్షించుకోవాలి ప్రేమిన వారలారా. ఎన్నో రాత్రులు మన బ్రతుకులో వస్తున్నాయి పోతున్నాయి, కానీ రాత్రి ప్రత్యేకమైంది, మనల్ని మనం సరి చేసుకోవాల్సిన దినం ఇది. ఆ మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది దేవుని మూలంగా, అది మనల్ని పరీక్షిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారు ఏమంటారంటే, నేను చేయకూడదనుకుంటున్నా పాపం చేస్తున్నాను అంటున్నాడు ఆయన. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటాడు ఆయన, నేనెంత దౌర్భాగ్యుడను, నేను చెయ్యాలనుకోవట్లేదు పాపం. మీరు ఎవరైనా అనుకుంటున్నారా పాపం చేయాలని? ఎవరైనా అనుకుంటున్నారా? లేదు. ఆయన కూడా, నేను పాపం చెయ్యాలనుకోవట్లేదు కానీ దౌర్భాగ్యుణ్ణి మరలదే చేస్తున్నాను అంటాడు ఆయన. ఆయనకి పాపం మరలా చేయడానికి కారణం ఏంటో తెలిసింది, తన దౌర్భాగ్య పరిస్థితి, పాపం చేయకుండా ఉండడానికి మార్గం దొరికింది ఆయన క్రీస్తు. ఆయన ఏమంటారంటే, క్రీస్తు ద్వారా నేను పవిత్రమైన జీవితాన్ని జీవించగలుగుతున్నాను, ఆయనతో సహవాసం కలిగి ఉండడాన్ని బట్టి అంటాడు ఆయన. కొంతకాలం క్రితం ఒక దేశ చట్టం ఈ విధంగా ఉండేది. ఎలా అంటే,
ఎవడైనా ఒక వ్యక్తిని చంపేశాడు అనుకోండి, ఎవరైనా ఒక వ్యక్తిని చంపేస్తే హత్య చేస్తే కనుక ఆ చచ్చిపోయిన శవాన్ని ఆ చంపేసిన మనిషి మెడ కట్టేసేవారట ఆ దేశంలో. అంతేకాదు ఎవరైనా జాలిపడి ఆ శవాన్ని కనుక ఇతని మెడ నుంచి విడిపిస్తే ఇతని మెడకు కూడా కట్టేసేవారట. కాబట్టి ఎవ్వరూ కూడా ఆ శిక్ష పడిన తర్వాత ఎవ్వరూ ఆ మనిషి దగ్గరికి వెళ్ళేవారు కాదట. ఇంట్లో ఉన్న తల్లిదండ్రులైనా సరే, భార్య భర్తలైనా సరే, పిల్లలైనా సరే, ఎవరైనా సరే, ఎందుకంటే మళ్ళీ శవాన్ని ఎవరి మెడకు కట్టించుకుంటాడు. కాబట్టి ఆ శిక్ష పడిన వాడిని అలా వదిలేస్తే వాడు ఆ శవాన్ని పోసుకుంటూ ఎక్కడికైనా వెళ్ళాలంటే భుజాన్ని వేసుకుని వెళ్ళాలి. శవం ఎన్ని రోజులు ఉంటుంది? కొద్ది రోజులకి కుళ్ళు పోవడం మొదలుపెట్టేది, అసహ్యమైన విపరీతమైన దుర్గంధం భరించలేకపోయేవాడు, దాని నుంచి పురుగులు వస్తూ ఉండేవి, తట్టుకోలేకపోయేవాడు, గుండెలు అవిసిపోయి ఈ శవం నుంచి ఎంత దూరం పరిగెడదామన్న శవం కూడానే వచ్చింది. భుజం మీద వేసుకుని పరిగెత్తేవాడు, ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. చివరికి వేదనతో కేకలేస్తూ భయపడిపోతూ రాత్రి పగలు మనుషులు లేని ప్రదేశాల్లో సంచారం చేస్తూ ఆ శవంతోనే బ్రతుకుతూ చివరికి తాను శవమైపోయి చచ్చిపోయేవాడు. అది శిక్ష. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, నేను కూడా శవాన్ని మెడకట్టుకుని తిరుగుతున్నాను అంటున్నాడు ఆయన. ఏంటి ఆ శవం? అది పాప జీవితం. మీలో ఎంతమంది మీ మెడకి ఇంకా శవం కట్టుకుని తిరుగుతున్నారో నాకు తెలియట్లేదు. మరి నేను కూడా మెడకి కట్టుకుని తిరుగుతున్నాను శవాన్ని, అది నా పాప జీవితం. ఆలోచనల్లో కానీ, చూపుల్లో కానీ, ప్రవర్తనలో కానీ, మాటలో కానీ, మనసులో మనం తలంచుచున్న తలంపుల్లో కానీ, ఏదో ఒక విషయంలో అపరాధులుగా దేవుని దృష్టికి తీర్చబడుతున్నాం. ప్రేమిన వల్ల అంటే దాని అర్థం ఏంటో తెలుసా? శవాన్ని కట్టుకు తిరుగుతున్నాం. ఆ శవం బారి నుంచి మనల్ని విడిపించేది ఎవరు ఇప్పుడు? ఆ శవం కట్టబడితే ఎలా చచ్చిపోతాడో కొన్నాళ్ళకి మనిషి. అలాగే పాపం ఆ శవం కంటే ప్రమాదకరమైంది. అది మెడలో కట్టుకు తిరుగుతున్న మనలో ఎవరికీ తెలియటం లేదు. అది విషయం. అది మెడలో కట్టుకు తిరుగుతున్నా ఎవరు మనకు ఎవరికి తెలియటం లేదు. అది మనలో ఉన్న జీవాన్ని హరించేసి మనల్ని నిత్య జీవానికి చేరకుండా చేసి మృతుల లోకానికి పట్టుకుపోవడానికే పాపం అనేది అపవాది మన మెడకు బిగించాడు. దీన్ని విడిపించుకోవడం ఎవరికి సాధ్యం? యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు దీని గురించి. ఆయన మాట్లాడడమే కాదు, మెడకు కట్టబడిన ఆ పాపం అనే శవాన్ని విడగొట్టి నిర్జీవులను సజీవులను చేయడానికి లోకానికి వచ్చాడు ఆయన. తెలీదా ఆయనకి మన మెడ నుంచి విడదీస్తే ఆయన మెడకు చుట్టుకుంటుందో? తెలుసు. అయినా మనల్ని విడిపించడానికి, ఆ పాపం అనేదాన్ని ఆయన భరించాడు. ప్రేమిన వరలరా, నిజంగానే ఒక శవాన్ని మీ మెడకు కట్టు వదిలేస్తే ఎవ్వరు విడిపించరు మిమ్మల్ని తెలుసా? మీకు మీ భర్త విడిపించరు, మీ భార్య విడిపించదు, మీ బిడ్డలు విడిపించరు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని వదిలేసి వాళ్ళు మెడకు కడతారు అప్పుడు. కానీ మిమ్మల్ని విడిపించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నవాడే ప్రభువైన యేసుక్రీస్తు. పాపంలో ఉన్న మనల్ని విడిపించి ఆ పాపభారాన్ని తాను భరించాడండి. పాపం చాలా ప్రమాదకరమైంది. అమ్మ నువ్వు పాపం మానే అని అనుకోండి, మీకు తెలుసా లేదో పాపానికి చాలా కోపం వస్తుంది. ఆ మన్నా నుంచి నన్ను పట్టుకుంటుంది అది. నువ్వు మానేమన్నావు కదా, ఆవిడ వదిలేసి నిన్ను పట్టుకున్నాను అంటది. బైబిల్లో ఎన్నో సందర్భాలు చూసాం మనం. దావీదు పాపం చేసి పాపం నుంచి విడుదల పొందితే, అమ్మునోను పాపం చేస్తే చచ్చిపోతే, అభిషాలోను పాపం చేసి చచ్చిపోతే సొలొమోను గారిని కూడా పట్టుకుందండి. అదేంటోనండి, మరి దీన్ని ఎవరు విడిపించగలరు? అయ్యో దీని నుంచి ఎవడు విడిపించగలడు? రోమీయులకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం
14వ వచనము 2వ మాట నుంచి చదువుదాం. అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను. పాపానికి ఏమయ్యాడట? ఈయన పాపానికి అమ్మబడతామట. మనం అమ్మబడిపోయాం. మీ జీవితంలో ఇది ఎప్పుడన్నా జరిగిందా? దేన్నైతే విడిచిపెట్టేశారు మళ్ళీ దాన్ని చేయటం, దేన్నైతే విడిచిపెట్టేశారు మళ్ళీ దాన్ని చేయటం ఎప్పుడైనా జరిగిందా? ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే పాప అనుకున్న శక్తి అది పదే పదే మనుషులను లొంగదీస్తుంటుంది. పౌల్ గారు అంటున్నారు చూడండి, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధమై ఉన్నాను, ఏలయనగా నేను చేయనిది నేను ఎరగను. తెలియట్లేదు అసలు. నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయించున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాన్ని చేయునది నాయందు నివసించు పాపమే గాని. మనిషితో ప్రమేయం లేకుండా పాపం చూడండి, మనిషిని ఎలా పాపాలను నెట్టేస్తుందో. ఒక దురలవాటు ఏదన్నా అలవాటు చేసుకునేంతవరకే, అది చేసుకున్న తర్వాత ఆ దురలవాటే ఈ మనిషిని బాడీ చేస్తుంటుంది. అంతే కదా, ఉండలేనంటాడు, నా వల్ల అవదంటాడు. నేను కావాలా, నీకు ఆ దురలవాటి కావాలంటే అదే కావాలంటాడు. ఎందుకంటే దానికి లొంగిపోతున్నాడు. అదే వెళ్తుంది ఇప్పుడు ఈ మనిషిని. అందుకే చెప్తున్నాడు ఆయన, ఏలైనా కానీ నేను చేయనిది నెరుగను, నేను చేయి నిశ్చయించినది చేయక ద్వేషించినదే చేయించున్నాను. 17వ వచనం, కావున ఇకను దాన్ని చేయనిది నాయందు నివసించు పాపమే గాని నేను కాదు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ లోపల ఆశ అయితే ఉంది మంచి చేద్దామని, అది నా వల్ల కావట్లే చేయటం. చేయగోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయనది నాయందు నివసించి పాపమే కానీ ఇకను. అంటే పాపం ఎంత భయంకరం ఉందో చెప్పండి. ఇప్పుడు మన ప్రమేయం లేకుండానే మనల్ని తప్పు మార్గంలో తీసుకెళ్లే శక్తి దేనికి ఉంది? పాపానికి. మరి ఆ పాపానికి బానిసమైన నీవు ప్రభుత్వం ఎలా సహవాసులు ఉండగలవు? ఎలా ఉండగలవు? ఉండలేం. ఉండగలమా? ఉండలేం. ప్రాణ స్నేహితులు ఇద్దరు ఉన్నారు. ఒకరంటే ఒకరికి బాగా ఇష్టం. ఎక్కడికి వెళ్ళిన ఇద్దరు కలిసి వెళ్తారు. దాంట్లో ఒక ఆయనకి మద్యం పుచ్చుకుని అలవాటు ఉంది. ఒక ఆయన అయినప్పటికీ కూడా స్నేహం అంటే స్నేహమే, కలిసే ఉంటున్నాడు. నీ ప్రాణానికి నా ప్రాణం, నా ప్రాణానికి నీ ప్రాణం అంటున్నాడు. ఎప్పుడు విడిచిపెట్టకు, ఎప్పుడు విడిచిపెట్టను నేను. నన్ను కూడా నువ్వు ఎప్పుడు విడిచిపెట్టకు. కలిసి వెళ్తున్నారు రోడ్డు మీద. అప్పుడే ఒక బార్ షాప్ కనపడింది. ఇప్పుడు ఎవరిని విడిచిపెడతాడు? దాన్ని విడిచిపెట్టాలా, ఇతన్ని విడిచిపెట్టాలా? ఏదో దాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఏమంటాడంటే స్నేహితుడితో, ఎక్కడికి వెళ్ళకి, ఇక్కడ ఉండి మళ్ళీ వచ్చేస్తాను. మళ్ళీ ఎవరు ఆకర్షిస్తున్నారు? ఇప్పుడు స్నేహం కంటే గొప్పదైంది అది. నీ స్నేహితుడితో నువ్వు వెళుతున్నావు, ఆ స్నేహితుడు క్రీస్తే నిన్ను ఆకర్షిస్తున్నది పాపం. ఇప్పుడు ఎవరిని విడిచిపెడతాం మనం? అందుకే అన్నాడు ఆయన, నాతో కలిసి రాలేవు నువ్వని. యేసుక్రీస్తు ఎందుకన్నారన్నమాట, నాతో కలిసి రాలేవు. నీ ఆలోచన, నీ మనస్సు అట్లాగుతుంటాయి. ఇది చెడులవాటి పాపం అనుకోవద్దు. మనలో దేవునికి వ్యతిరేకమైనది ప్రతిదీ కూడా పాపమే. ఆయనతో మనల్ని కొనసాగనివ్వలేదు. అదే పౌలు గారు అంటున్నారు చూడండి, కాబట్టి మేలు చేయగోరు నాకు కీడు చేట కలుగుచున్నదను ఒక నియమం నాకు కనబడుచున్నది. అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమును నేను ఆనందించుచున్నాను కానీ వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదన్న మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాపనియమునకు నన్ను చెరబట్టి లోపరుచుకు. అదే చెరపడుతుందట, అదే లోపరుచుకుంటుందట. అయ్యో, ఇదంతా ఆలోచిస్తుంటే అర్థమైంది, నేనెంత దౌర్భాగ్యుడను.
ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును, నన్ను ఎవడైనా విడిపించండి దయచేసి ఈ శరీరం నుంచి. ఇప్పుడు శవం అని మనం చదువుకున్నాం కదా, ముందు మాట్లాడుకున్నాం కదా, ఆ శవం ఏదో కదా, నా శరీరమే అంటున్నాడు ఆయన. నా శరీరమే, దీని ఆశలు వేరేగా ఉన్నాయి, దీని కోరికలు వేరేగా ఉన్నాయి, నిత్య జీవానికి వెళ్ళిపోతున్న నన్ను ఇది వెనక్కి లాగుతుంది. ఈ శరీరం నుంచి నన్ను ఎవడైనా విడిపించండి. ఈ శరీరానికి ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు, ఈ లోక సంబంధంగా ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందమా, ఎలాగో జీవించదమా, ఎన్నో ఆశలు ప్రేమిన వరలారా. ఆత్మకి నిత్య జీవానికి ఎలా చేరదామా, నిత్య జీవానికి ఎలా చేరదామా అని ఉంటుంది. శరీరానికి ఎలా జీవించదమా అని ఉంటుంది. ఆత్మకి ఎలా చేరదామా గమ్యానికి. శరీరానికి గమ్యం ఏది చెప్పండి? శరీరానికి గమ్యం శ్మశానం. తల్లి గర్భం నుంచి ప్రారంభమై శ్మశానంతో ముగిసిపోతుంది దీనికి కదా. మరి ఆత్మకి, ఆత్మకి గమ్యం ఏది? నిత్యజీవం. అది ప్రయాణించాల్సిన దూరం చాలా ఉంది ప్రేమిన వాళ్ళారా. అక్కడికి వెళ్ళాలంటే, అక్కడికి చేరాలంటే ఆత్మ శరీరంతో పోరాడి తీరాల్సిందే. కానీ శరీరం లోబరుచుకుంటుంది, దాని నుంచి విడిపించేవారు ఎవరున్నారు అంటున్నారు పౌలు గారు. చూడండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపించును? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకని? మధ్యలో ఈయన గొడవ ఎందుకు? నీ శరీరము, నీ ఆలోచన, నువ్వేదో భరించలేకపోతున్నావు, మధ్యలో ఈయన గొడవ ఎందుకు? ఆయన ద్వారానే విడుదల. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, కాగా మనస్సు విషయంలో నేను దైవ నియమమునకును, శరీర విషయంలో పాప నియమమునకును దాసుడనై ఉన్నాను. గ్రహించుకున్నాను, నా మనసు విషయంలో నేను నీతిమంతుడిగాను, శరీర విషయంలో పాపిగాను మిగిలిపోతున్నాను. కాబట్టి ఇలాంటి ఈ వ్యధ నుంచి నన్ను తప్పించి నన్ను పరిపూర్ణంగా మార్చేయడానికి వచ్చాడు యేసుక్రీస్తు అని చెబుతూ 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను, మళ్ళీ చదువుదాం 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పైన చూడండి, మనస్సు విషయంలో నేను దైవ నియమమునకు అంటున్నాడు. ఆ నియమము పాపమరణముల నియమము నుండి నన్ను, పాపము తద్వారా మరణము అనే నియమం నుంచి విడిపించింది. ఏది విడిపించింది? నియమము. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం విడిపించింది. శరీర నియమం విడిపించిందా, ఆత్మ నియమం విడిపించిందా? ఆత్మ నియమం ఎవరిని బట్టి విడిపించింది? అదే చెప్తున్నాడు ఆయన. అంటే మీకు సరిగ్గా ఆయనతో సహవాసం లేకపోతే మీ పాప బంధకాల నుంచి, మీ శరీరం నుంచి మీ ఆత్మను విడిపించటం అసాధ్యం, అది సాధ్యం కాదు. మనం ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమైతే తప్ప ఈ పాపం నుంచి విడిపించబడలేం. ఏమన్నా నా జీవితం ఇంకా మారాలండి, మార్పు చెందాలండి ఇంకా అన్నవారు ఎవరైనా ఉన్నారా ఈ రాత్రి? ఇంకా మారాలండి, నిత్య జీవం చేరాలంటే ఆ మార్పు ఆయనతో సహవాసంతోనే వస్తుంది. ఆ సహవాసంలో ఆయనను బట్టి ఆత్మ నియమాన్ని మనం పుణికిపుచ్చుకుంటాం, శరీర నియమాన్ని జయించగలుగుతాం. శరీర నియమం పాపం, తద్వారా జీతం మరణం. ఆత్మ నియమం నిత్యజీవం. ఆ నియమం ద్వారా ఆ నిత్యజీవాన్ని సాధించాలి అంటే క్రీస్తుతోనే సాధ్యం. మార్పు చెందాం మనం అందరం కాదంటం లేదు, కానీ వాక్యం చెబుతుంది ఖచ్చితంగా మీ శరీరం పాపమును హేతువు చేసుకుని మీతో పోరాటం చేస్తుంది. మరి క్రీస్తుతో సరైన సహవాసం మీకుంటే
ఆత్మనియమం అది పాప మరణముల నుంచి మనల్ని విడిపిస్తుంది. దుష్టుడు శరీరాన్ని ఉపయోగించుకుని ఏ విధంగా మన ఆత్మను పాడు చేయాలనుకుంటున్నారో, దుష్టుడు పాడు చేయాలనుకుంటున్నాడు. క్రీస్తు మన ఆత్మను ఉపయోగించుకుని శరీరాన్ని జయించడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇది చిన్న వ్యత్యాసం, దీన్ని గమనించాలి మనం. మీరు లోక సంబంధంగా ఎక్కువ ఆలోచించినా, ప్రభుతో సరిగా కొనసాగలేకపోయినా, ఖచ్చితంగా మరలా మీరు పాపంలోనే పడతారు. మీరు అబద్ధం ఆడేవారిగా మారిపోతారు, అసత్యంలోనే ఉంటారు. అది వాక్యం చెప్తుంది. మీరు క్రీస్తుతో అన్యోన్య సహవాసం గలవారైతే, అంటే ప్రతి క్షణం ప్రతి నిమిషం ఆయన ఆలోచన ప్రకారం నడుస్తుంటే కనుక, మీరు పాప బంధకాలని మరణాన్ని జయించిన వారుగా మారుతారు. దేవుళ్ళలోనికి మనం వచ్చాం కానీ విషయాలన్నీ మనకు తెలియదు. నిజమా అబద్ధమా? నిజమే. మనకేమీ తెలియదు. తెలియకుండానే దేవుళ్ళలోనికి నేను కానీ మీరు కానీ, మనకు ఒకటే తెలుసు, మన పరిస్థితిని ఆయన మారుస్తాడు, పాపాలని ఆయన తీసేస్తాడు, మంచి జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు అని తెలుసు మనకి. అందుకే నమ్మాం. కానీ పాపం పోయి పరిశుద్ధమైన జీవితం రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే, ఎందుకు పడుతుంది చెప్పండి? పాపం మరలా మరలా మన జీవితంలోనికి వచ్చేస్తుంది, మరలా మరలా. మారిన ప్రతి ఒక్కరి జీవితంలో ఇదే కనపడుతుంది. ఎవరి జీవితంలో కనపడదు మారిన వారులు అంటే, మారడానికి ముందు తన పాపం విషయంలో పరిపూర్ణమైన అవగాహన కలిగి దాని వలన కలిగే నష్టం ఏంటో గ్రహించిన వాడు మరలా దేవుళ్ళకి వచ్చి పాపం చేయలేడు. కానీ పౌలు గారిలో ఆలోచించిన వాడు, ఆయన మరలా పాపం చేయలేదు మారిన తర్వాత. అలాగాక నేను మారేననుకుని ఒకవేళ మారకపోతే గనక, పదే పదే మరల అదే బలహీనతలో పడిపోతూ ఉంటాం. చివరికి ఈ పాప మరణముల నియమానికి లోబడిపోయి ఆత్మను నరకానికి చేర్చుకుంటాం. జయించలేం. మన కోసం నిత్యజీవం ఎదురు చూస్తుంది. మన కోసం యేసుక్రీస్తు వారు చేతులు చాచి పిలుస్తున్నాడు. నేను నీ కోసం మరణించినా సరే నువ్వు పాపాన్ని జయించలేకపోతున్నావు అంటూ ఎన్నోసార్లు యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని రేపుతున్నారు. ఎన్నిసార్లు రేపబడ్డా, ఎంతగా మనం ప్రయత్నించి పోరాడుతున్న మరలా అదే స్థితిలోనికి ఎందుకు వెళ్ళిపోతున్నామని చెప్పమంటారా? పాపానికి ఒక గొప్ప లక్షణం ఉంది, దాన్ని పరిపూర్ణంగా విడిచిపెట్టకపోతే అది ఖచ్చితంగా మనలో స్థానాన్ని కలిగి ఉంటుంది. పాపం ఎప్పుడు కూడా పరిపూర్ణంగా విడిచిపెట్టకపోతే నాకు సంబంధం ఉంది అంటుంది అన్నమాట, నాకు చోటు ఉంది అంటుంది అన్నమాట. ఆ పరిపూర్ణంగా విడిచిపెట్టకపోవడానికి కారణం ఏంటంటే ప్రభుతో సరైన సంబంధం లేకపోవటం. మనలో చాలామంది బాప్తిస్మం పొందాం కానీ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటో చెప్పమంటారా? ఆయన మంచోడని, ఆయన గొప్పోడని, ఆయన మన పాపాన్ని తీసేస్తాడని పొందాం. ఒక ఉదాహరణ చెప్తాను. మనం జబ్బు పడిపోయాం, ఒక మంచి డాక్టర్ ఉన్నాడు, మన జబ్బు నేను తప్పకుండా నయం చేస్తాడు. అక్కడ మనం ఓపి తీసుకున్నాం, డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, చూపించుకుంటున్నాం. ఆయన ఏవేవో చెప్తున్నాడు, మందులు ఇలా వాడాలి, ఇంత జాగ్రత్తగా మీరు ఉండాలి అని చెప్తున్నాడు. వింటున్నాం అవన్నీ, మన జబ్బు నయం కావట్లేదు. ఎందుకని? డాక్టర్ గొప్పడే, ఇలాంటి వ్యాధులన్నింటినీ తొలగిస్తాడు, ఆయన తీసేస్తాడు. కానీ మన విషయంలో ఎందుకు జరగటం లేదు అంటే చెప్పమంటారా? పూర్తిగా ఆయనకి సహకరించట్లేదు, పూర్తిగా ఆయనకి సహకరించట్లేదు. కొంతమంది డాక్టర్లు అడుగుతారు, అమ్మ ఇంజక్షన్ ఇవ్వమంటావా టాబ్లెట్లు వేసుకుంటామంటారు. అప్పుడు మనకి ఇంజక్షన్ అంటే భయం అనుకోండి, ఏం చెప్తాం? టాబ్లెట్లు ఎన్న మింగుతానండి, ఇంజక్షన్ వద్దండి, సెలైన్ వద్దండి అంటుంటాం. మీ ఇష్టం అండి, నాకు జబ్బు తగ్గాలి, ఏది ఇచ్చినా పర్వాలేదు అని ఎవరెవరున్నారు? ఒక డాక్టర్కి పూర్తిగా మనం సహకరించకపోతే వ్యాధి ఎలా తగ్గదో,
యేసుక్రీస్తు వారితో మన జీవితం అంతగా పెనవేసుకోకపోతే మన పాపం మనల్ని విడిచిపోదు. నా జీవితంలో లెక్క పెట్టుకుంటుంటాను ఎన్ని రోజులు పరిశుద్ధుడిగా ఉన్నానని. లెక్క పెట్టుకుంటూ 10, 11, 12, 20 నెలలో ఏదోసారి పడుతుంటాను. ఏంటి మరలా ఎక్కడో ఈ అన్యోన్య సహవాసం అని దెబ్బతినేసింది. మరలా మెలకు వస్తుంది, ఓహో నేను పడిపోయానన్నమాట. మరలా పశ్చాత్తాపం, మరలా బాధ, మరలా ప్రభు పాదాలను ఆశ్రయించటం, మరలా సహాయం చేయటం. ఇది ప్రతి ఒక్కరి జీవితంలో పదే పదే జరుగుతూనే ఉంటుంది. మాట వలన కానీ, చూపు వలన కానీ, ఆలోచన వలన కానీ, అబద్ధమాడడం వలన కానీ ఏదో ఒక విషయంలో వెనక్కి జారిపోతున్నాం ప్రియమైన వాళ్ళరా. అయితే ఇలాగే ఉందాం, ఇలాగే ఉంటే మనం పరిశుద్ధులం కాదనేవాడు ఎవడు లేడు. కాకపోతే మనం పొందలేము నిత్య జీవం. దేవుడు ఆశించిన జీవితం ఇది కాదు. ఇలాగే ఉంటే ఏమవుతుంది అనుకుంటున్నారా? ఇలాగే ఉంటే మనం అంటే కొద్ది రోజులు పరిశుద్ధునిగా బ్రతుకుతూ ఏదో ఒక విషయంలో దిగజారుతూ ఇలాగే ఉంటే ప్రభువును చంప చూస్తున్న వరం అయిపోతాం. ప్రభువునే చంప చూస్తున్న వరం అయిపోతాం. నువ్వు నీ జీవితంలో పాపానైనా చంపుతావు, ప్రభువునైనా చంపుతావు, రెండే రెండు దారులు. నువ్వెవరిని చంప నిర్ణయించుకుంటున్నావో ఆలోచించు. పాపానైనా చంపుతావు ప్రభులో ఉండి, లేదా పాపంలో ఉండి ప్రభునైనా చంప చూస్తావు. అదే పౌలు గారు అంటున్నారు కదా హెబ్రీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలివేస్తూ, మరలా ఒకసారి వేయబడ్డాడు కదా మన కోసమైనా, కానీ ఇప్పుడు మరలా సిలివేయచ్చు బాహాటముగా ఆయనను, రహస్యంగా కూడా కాదట, బాహాటముగా ఆయనను అవమానపరచుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతనపరచుట అసాధ్యం. ఇలాంటి అంటే ఈ స్థితిలోనే కనుక మనం ఉంటే మరలా మనల్ని నూతనపరచడం కూడా అసాధ్యం అన్నాడు ఆయన. అయిపోయింది మన జీవితం. ఈ రాత్రి అటో ఇటో తేల్చుకోవాల్సిందే మనం. పాపంలోనే ఉండి ప్రభువును చంపుకుందామా? ప్రభువులో ఆయన అనుకున్నట్టుగా ఉండి పాపాన్ని చంపుకుందామా? పాపాన్ని చంపుకోవడం మీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా? ఏదో దేవుని మాటలు వినబడుతున్నాయి గనక అలా అనిపిస్తుంది అంతే. మన జీవితాల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆకాశం విరిగి మీద పడిపోయినా సరే ఆ బలహీనత మానం మనం. అది ఏదైనా కావచ్చు, నిద్ర కావచ్చు, తిండి కావచ్చు, వ్యామోహం కావచ్చు, వ్యసనం కావచ్చు, ఏదైనా సరే. అదేంటంటే అలా చెప్తున్నారంటే మీరు మారలేదా అంటారు, మీరు నటిస్తారు. నేను మీ దగ్గర నటిస్తాను, మీరు నా దగ్గర నటిస్తారు, ఇంకా లోకం దగ్గర మనందరం నటిస్తే అలా ఒప్పుకోరు కదా. రాజుగారిని మీరు నటిస్తారు, మీరని నేను నటిస్తుంటాను అంతే. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు మనతోటి, నువ్వు బాహాటంగా సెలివే చూస్తున్నావు యేసుక్రీస్తుని. నా జీవితంలో ప్రభువుకు వ్యతిరేకంగా నడిచిన సమయాల్లో ఆయన సిలివేస్తున్నాను అన్న ఆలోచన వచ్చినప్పుడు, అది ఎలా జరుగుతుందో సిలువ అన్నప్పుడు, మరలా నేనే ప్రభువుకి వ్యతిరేక సాక్షిని అయిపోతున్నానమాట లోకం మధ్య. సిలువ వేయము అంటున్నాను నేను. క్రిస్మస్కి నాటికేస్తున్న మీ అందరికీ పాత్రిస్తాం, మీ అందరికైనా. ఏంటంటే సిలువేయము అనాలి మీరు అందరూ. అంటే పిలాతు గారి దగ్గర యేసుక్రీస్తు ఉంటారు, అక్కడ
బరబ్బని విడుదల చేస్తానంటారు పిల్లాత్ గారు. అప్పుడు మీరందరూ బరబ్బా బరబ్బాను విడుదల చేస్తా చేయమంటారా, క్రీస్తును విడుదల చేయమంటారా అని అడుగుతాడు. అప్పుడు మీరందరూ బరబ్బనే కోరుకుని యేసుక్రీస్తుని ఎలా అంటారు చెప్పండి ఒకసారి. చేతులు పైకి తనాలి, ఎవరంటలే చూసారు, మనసు రావట్లేదు మనకి. నిజమే, మనలో ఎవరికి మనసు రాదు, కానీ మనం చేసేది అదే, మనం చేసేది అదే. దేవుడు ఒక ఆత్మీయ బంధాన్ని ఇస్తుంటాడు. ఆయన ఆ బంధాన్ని ఇచ్చినప్పుడు దాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ప్రభువుని మరలా సిలివేయటానికి ఆస్కారం అవుతుంది. ఎన్నో విషయాల్లో తప్పిపోతూ ఉంటాం ఇలాగ. ఒక భార్య భర్తల విషయంలో కానివ్వండి, బిడ్డల విషయంలో కానివ్వండి, ఏ విషయమైనా సరే తప్పిపోతూ ఉంటాం అన్నమాట. దాన్ని సరిగ్గా వినియోగించుకోవాలి. ఒక విషయంలో ఒక వ్యామోహం కలుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా మనం దానికి ఆకర్షితులు అవుతున్నప్పుడు క్రీస్తుని సిలివేసేస్తుంటాం. మరి అలా తెలిసినప్పుడు ఆయన ఎందుకు దగ్గర చేయాలి? ఆయన ఆలోచన వేరు, ఆయన ఆలోచన వేరు. ఆయన ఆధ్యాత్మికంగా నిన్ను వృద్ధి చేయడానికి నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు ఆయన. కానీ అపవాది నీ పాత పాప స్వభావాన్ని ఉపయోగించుకుని ఆ బంధాన్ని చెడగొట్టి నేను నరకానికి చేర్చడానికి చూస్తుంటాడు. అది గమనించుకోవడం చాలా కష్టం, గమనించుకోవడం చాలా కష్టం అన్నమాట. డాక్టర్ గారు అడుగుతాడు, ఈసారికి వైద్యం చేసి మొత్తానికి ఏదో చేయగలిగినాయా, మళ్ళీ తాగామంటే ఇంక నిన్ను కాపాడడం నా వల్ల కూడా కాదని. బాబు మీ మీద ఒట్టండి బాబు, ఇంకెప్పుడు తాగను అంటాడు. ఎన్ని రోజులండి అలా హాస్పిటల్ నుంచి వచ్చి మరలా మొదలెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఆ డాక్టర్ అయితే బాగా బాగు చేస్తాడు, కానీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళారా మొహం జల్లుద్దా? ప్రాణాల మీదకి తెచ్చుకుని లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మనం కూడా అంతే. మనం ఎందుకని నిబంధనలు మీరిపోతున్నాం? నువ్వు వద్దని చెప్పు, ఆయన దగ్గర చేస్తుంటాడు ఆయన. నువ్వు వద్దని చెప్పు, మనం కావాలంటుంటాం. ఒంటరిగా వద్దంటాను ప్రభు, నేను దగ్గరికి వచ్చినప్పుడు కావాలి. మనం ఎంత మారేమో తెలుసుకోవడానికి ఆయన ఏం చేస్తుంటాడంటే సీసా దగ్గర పెడుతుంటాడు. ఏం చేస్తావు, నీ వైపు చూసి దాన్ని తాగనని చెప్తాం, దాని వైపు చూసి తాగుతానని చెప్తాం, ఇంకేం చేయాలి? మరి అలాంటప్పుడు నా బలహీనత తెలిసినప్పుడు దాన్ని దగ్గర పెట్టకుండా ఉండొచ్చు కదా. పెడతాడు ఆయన. ఎందుకు తెలుసా? నువ్వు ఎప్పటికైనా సరే నిర్మొహమాటంగా బహిరంగంగా దానికి నేను శత్రువుని, అది నాకు దీన్ని నేను విడిచిపెట్టేశాను అని చెప్పినప్పుడే ఆయనకి నీకు కూడా ఘనత. కట్టడు, బంధించడాన్ని ఎక్కడ కూడా, ఎందుకంటే దాని ఎదురుగుండా పెట్టి దీని విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఉన్నాను అంటే జాగ్రత్త లేనివాడు కూడా మరొకటి మారుతాడు. అది ఆయన ఉద్దేశం అన్నమాట. మనం అది అర్థం చేసుకోలేకపోతున్నాం. అయితే యేసుక్రీస్తు ఆలోచన ఎలా ఉంది అసలు అని ఏం చెప్తున్నారు, అది మనం బాగా కూలంకషంగా పరిశీలిస్తే. ఒకరోజు యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యభిచారం చేస్తూ పట్టబడ్డ స్త్రీ పట్టుకురాబడింది. మనం ఎన్నిసార్లు వెళ్ళినా అక్కడ దాకానే వెళ్తుంటాం, ముందుకు వెళ్ళాం. అక్కడ ఏదో జరుగుతుంది ఆ సందర్భం. ఏంటది మనం చూద్దాం. యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పాపానికి జీతం మరణం. చూడండి 8వ అధ్యాయం మొదట వచ్చును. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి కనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులు పరిసయులు వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తొడుకును వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరం మోపాలని ఆయన శోధించుచు ఇలాగను అడిగిరి. అయితే అది ఏదైనా కానివ్వండి, వాళ్ళు అడిగింది. అయితే
యేసు వంగి నేల మీద వ్రేళ్ళతో ఏమో వ్రాయిచుండెను. వారు ఆయనను పట్టు వదలక మరలా మరలా అడుగుతున్నారు. ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి, అంటే మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే, వాళ్ళు అంటున్నారు నువ్వు డాక్టర్ అయితే పేషెంట్ ఒకరు ఉన్నారు ఇక్కడని, కానీ డాక్టర్ అనుకుంటున్నారు మీరు అందరూ పేషెంట్లేని. అది విషయం. ఆయన మౌనంగా ఉండడానికి కారణం ఏంటంటే, మీరందరూ పాపంలో పట్టబడిన వారే, కరెక్ట్ ప్లేస్గా వచ్చారు, కానీ మీరేం చేస్తున్నారంటే ఈమె పాపం చేసింది, ఈమె పాపం చేసింది అంటున్నారు. మరి మీ సంగతి ఏంటి? పాపమును తీసివేయడానికి వచ్చిన ఆయన యొద్దకే వచ్చారు, కరెక్టే, మంచిదే. కానీ వీళ్ళందరూ చేస్తున్న గొప్ప మేలేంటంటే, అక్కడ ఆమె చేస్తున్నారు వీళ్ళందరూ కలిపి. ఎవరి దగ్గర తీసుకొచ్చి? అప్పుడప్పుడు ఇద్దరం బయలుదేరుతాం హాస్పిటల్కి, నీకు ఒంట్లో బాగలేదు నాకు ఒంట్లో బాగలేదు, కానీ డాక్టర్ గారిని చూసిన తర్వాత నా భయం వేసింది. అప్పుడు నేనేమంటాను, ఇదిగోనండి ఈయనకి బాగాలేదండి, ఈయనకి బాగాలేదని అప్పగిస్తుంటాను. ఎందుకంటే నా మరి సీరేస్తున్నాడో కుట్లేస్తున్నాడో ఏమేస్తున్నాడో నాకు మొత్తానికి భయం వేసింది. అప్పుడు అప్పగించినందుకు నువ్వు బాగుపడతావు, తప్పించుకున్నందుకు నేను పాడైపోతాను. ఇది కూడా అంతే. అంతమంది వచ్చి ఈమె పాపం చేసింది, ఈమె పాపం చేసింది అంటున్నారు. ఆయన మౌనంగా ఎందుకున్నారంటే, మీరందరూ కూడా పాపం చేశారు, కరెక్ట్ ప్లేస్కే వచ్చారు, కానీ మీరు ఒప్పుకోవట్లేదు. నేల మీద ఏమో రాయిచుండను ఆ గ్యాపులను ఒప్పుకుంటారని, ఈమె పాపం చేసింది. మళ్ళీ పట్టు వదలగా అడుగుతున్నారట, ఏమి పాపం చేసిందని అడుగుతున్నాడు. తల ఎత్తి చూచి, మీలో పాపం లేనివాడు. అక్కడ పాయింట్ కూడా రేజ్ చేశాడు ఆయన, ఏంటంటే మీలో పాపం లేనివాడు ఎవడని, మొట్టమొదట రాయి వేయమని. మరలా వంగి నేల మీద వ్రాయిచుండిన వారు ఆ మాట విని, కింద పుట్టినోట్లో ఒక మాట ఉంటుంది, మనస్సాక్షి చేత గద్దింపబడిన వారే, ఆయన మాట్లాడితే నీ మనస్సాక్షి గద్దిస్తుంది. అర్థమైందా నీకు? నేను వింటున్నది దేవుని వాక్యమా కాదా, నీ మనస్సాక్షి సాక్ష్యం. అదే గుర్తించాలి ఇప్పుడు కూడా. చాలామంది దైవజనుల వాక్యం వింటున్నప్పుడు చాలా అద్భుతంగా చెప్పారు అంటుంటారు, కానీ చాలామందికి అమాయకుల్లాగా అయిపోయింది రాజనే పరిస్థితి. ఏంటి ఫలానా సేవకుడు అంట మధ్యలో అలలోయ చెప్తున్నాడు, ఫలానా సేవకుడు అంట ఎలా అంటున్నాడు, ఎలాగంటే తగిలింది మనస్సాక్షికి. మనం అనుకుంటున్న గొప్ప గొప్ప బోధకుల మాటలు ఒక్కొక్కసారి ఏదో నామమాత్రంగా ఎవరిని అంటున్నట్టుగా ఉంటుంటే అది సరైన వాక్యం కాదు, అది మనం వినక్కర్లేదు. మనం ఏం ఉద్ధరించం, మన బ్రతుకు అయిపోతుంది. ఎవడో ఏదో అన్నాడు వాడికి న్యాయం చేయలేం, ఎవడో ఏదో అన్నాడు వాడిని ఏం అనలేం మనం. పైగా ఈ మధ్యలో ఇవన్నీ చూస్తూ మనల్ని మనం సరిపెట్టుకోవడం అంతే. నీ మనస్సాక్షి గద్దించినట్లుగా మాట్లాడే మాట నువ్వెవరి నోట విన్నది? క్రీస్తుదే. అది క్రీస్తుదే. మనస్సాక్షి గద్దించిందట వారిని. లేకపోతే మీలో పాపం లేనివాడు మొదట రాయివేయమంటే వేసేస్తారు ఎవరొకరు. ఆ మాటకి ఏమైందో తెలుసా? మనస్సాక్షి గద్దించడం మొదలుపెట్టిందండి. వచ్చిన వాళ్ళు మంచివాళ్ళ, దుర్మార్గులు. పాపంలో ఉన్నవారా కారా? పాపంలో ఉన్నవారే. అయినా సరే ఒక మంచి కార్యం చేశారు చూడండి, మాటకు లోబడి రాయి వేయలేదు. ఎందుకు వెళ్ళేప్పుడు తెలుసా? ఆయన అన్న మాట మనస్సాక్షి మీద ప్రభావం చూపించింది. మార్పు అనేది ఎప్పుడు వస్తుందో తెలుసా మనకి? మనస్సాక్షి గద్దించినప్పుడు. వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా, పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు. ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మొత్తానికి వెళ్ళిపోలేదు, బయటికి వెళ్ళారు అంతే. అంటే ఆ పరిస్థితి నుంచి కొంచెం దూరం జరిగిపోయారు, బాబోయ్ మా వల్ల కాదని. యేసు ఒక్కడే మిగిలేను, ఆ స్త్రీ మధ్య నిలబడి ఉండెను. దూరంగా వెళ్ళిన వారు రాళ్ళు వేయడానికి ప్రయత్నించట్లేదు. ఇక యేసు ఒక్కడే ఆమెకు సమీపంగా ఉన్నాడు, మధ్య నిలబడి ఉన్నది. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు, ఎవరు నన్ను శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, అంటే నేను నువ్వు విధించనంటే అర్థమేంటి? నేను విధించడానికి అర్హత ఉంది నాకు, నేను విధించగలను.
అంటే ఎవరు శిక్ష విధించకూడదు? పాపం చేసిన వారు. కానీ నేను పాపం చేయలేనివాడిని, నేను పాపం చేసినవాడిని కాదే, నేను శిక్ష విధించగలను నీకు. నేనును నేను శిక్ష విధ దే ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో చెప్పమంటారా? ప్రపంచంలో మనుషుల్ని అంతమొందించే ఉన్న పాటును అంతమొందించే అర్హత యేసుక్రీస్తు వరకే ఉంది. యేసుక్రీస్తు అంటే ఈరోజు సమాజానికి చులకన. కానీ ఒక విషయం చెప్పమంటారా, ఆ చులకన భావంతో ఉన్నవాడిని చంపేసే హక్కు ఆయనకే ఉంది ఇప్పుడు. ఆయన ఆయన శిక్ష విధించటం లేదు. ఆయన ఏమంటున్నారో చూడండి, నేను నీకు శిక్ష విధించను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో ఆయన కోరుకుంటుంది ఏంటో చెప్పండి. పాపం చేయకు ఆయన కోరుకుంటుంది, అదే ఆ మార్పు కోరుకుంటున్నాడు ఆయన. ఇక చేయకు, ఇక జరిగింది ఏదో జరిగింది, ఈ రాత్రి మనం ప్రభు సన్నిధిలో ఉన్నాం, ఇక జరిగింది ఏదో జరిగింది, ఇక చేయకు. మనసును పవిత్రంగా కాపాడుకో. మనసు తప్పిదంలోకి వెళ్ళిపోయిందని కూడా మనస్సాక్షి చచ్చిపోద్దండి. ఎవరండి ఎంత దుర్మార్గులైనా చూడండి, వాళ్ళకి మనస్సాక్షి పనిచేసిందండి. కానీ మన మనస్సాక్షి ఏమవుతుందో తెలుసా? పదే పదే ఒకే తప్పు చేస్తున్నామంటే మనస్సాక్షి ఆ విషయంలో కఠినమైపోయి మృతమైపోతుంది. తప్పును గుర్తించలేం, అలవాటు పడిపోతాం. ఇంకా మనస్సాక్షి చచ్చిపోకుండా మనం ఉన్నామంటారా? ఈ మాటలే మీకు మీ మనస్సాక్షి బ్రతుకుందో లేదో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. నా మనస్సాక్షి ఇంకా బ్రతికే ఉంది, మీ మనస్సాక్షి ఇంకా బ్రతికే ఉండి ఉంటుంది, గద్దిస్తుంది. అవును నిజమే, నీ బలహీనత అదే, ప్రభు నీకు చేసే సహాయం కూడా ఇదే అని మనస్సాక్షి చెబుతుంది. చూడండి, ఇకను పాపం చేయకము అని ఆమెతో చెప్పాడు. మరలా యేసు వాళ్ళని చూసి మాట్లాడుతున్నారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నన్ను ఒక జీవపు వెలుగు కలిగి ఉండునని ఎవరితో చెప్పాను అంటే, అక్కడ వారు ఉన్నారా లేరా? ఉన్నారు. ఈమె సెట్ అయిపోయింది, ఈమె పాపాన్ని విడిచిపెట్టేసింది. ఇక మిగిలింది ఎవరు ఇప్పుడు? మీరే. మీకు చెప్తున్నాను నేను, మీరు వెలుగునయ్యున్న నన్ను వెంబడించాలి. మీరు చీకట్లో నడువుక జీవు వెలుగు కలిగి ఉండును నన్ను వెంబడిస్తే చీకట్లో అంటే పాపంలో ఉండరు. మీరు ఇందాకనే స్త్రీని తీసుకొచ్చారు, నేను అడిగాను మీలో పాపం లేనివాడు మొదట రాయవేమని, ఎందుకనకి వెళ్ళిపోయారు అంటే మీలో ఏముంది? అదే చీకటి. ఆ చీకటి మీలో నుంచి పోవాలి అంటే రండి, రండి, కమాన్ రండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అంటున్నారు యేసుక్రీస్తు వారు. ఓకే, ఇక్కడ మనం కాసేపు జాగ్రత్తగా ఆలోచిద్దాం. మనం కూడా పాపాత్మురాలైన స్త్రీని పట్టుకొచ్చిన వారిలాగే ఉన్నాం. వాళ్ళకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. ఇప్పుడు ప్రభు మనల్ని పిలుస్తున్నారు, నన్ను వెంబడించండి, మీరు చీకట్లో ఉన్నారు, పాపంలో పట్టబడుతున్నారు, నాతో సహవాసంలోనికి రండి, మీ బ్రతుకులు మార్చుకోండి అని పిలుస్తున్నాడు ఆయన. వెంటనే వచ్చేసాం మనం. ఎక్కడి నుంచి? చీకట్లో నుంచి, క్రీస్తు వారి వెలుగులోనికి వచ్చామా రాలేదా? వచ్చాం. వచ్చిన మనలో పాపం ఉంటుందా ఉండదా? ఎందుకుంటుంది చెప్పండి, ఎందుకుంటుంది? కరెక్టే, ఉంటుందని బాగానే చెప్పారు. ఎందుకుంటుందని అడుగుతున్నాను నేను. ఎందుకుంటుందంటే విడిచిపెట్టకపోవడం వల్ల ఉంటుంది. పాపానికి ఉన్న లక్షణం ఏంటి చెప్పమంటారా? మీరు బలంగా వాక్యం చదివేసి బలంగా ప్రార్థన చేసేసి ఉపవాసాలు ఉన్నారనుకోండి, ఆ పాపం కాసేపు చచ్చిపోయింది అనుకుంటాం, చావతాం, కదలతో మెదలతో. మీరు సంవత్సరం ఉన్నారనుకో, సంవత్సరం పాటు కదలతో. 366 రోజు అంటే సంవత్సరం దాటిన మర్నాడు మీరు మరలా సహవాసాన్ని కోల్పోయారనుకోండి, మరలా ఎవరు లేస్తారు? ఇప్పుడు పెట్రోల్లో పెట్టిన శవం పైకి లేచినట్టే ఉంటామండి మనం. ఎవరన్నా శవం పైకి లేస్తుంది మరలా? అది మరలా. దీనికి ఒకటే సొల్యూషన్ ఏంటి చెప్పమంటారా? మీరు
ఆయనతో అన్యోన్య సహవాసం గలవారి ఉండడమే చాలా ప్రమాదం. ఆయనతో జీవించేవాడు పాపంలో ఉండలేడు. అందుకే ప్రభు అంటున్నారు, నన్ను వెంబడించుము. నన్ను ఎవరనుకుంటున్నారండి వాళ్ళు? ఈ పాపాత్మురాలైన స్త్రీలాగా వాక్యం అంటే తెలియనని అనుకుంటున్నారా? శాస్త్రులు, పరిసయ్యులు, మేధావులు, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, ఆ ప్రకారం నడుస్తున్నవారు, అటు వారితో ప్రభు చెబుతున్నారు, మీరు నన్ను వెంబడించండి, జీవపు వెలుగు కలిగి ఉంటారు, నన్ను వెంబడించండి అని చెప్తున్నారు. వాళ్ళు చాలా ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు, ఎందుకంటే నిన్ను వెంబడించడానికి నువ్వెవరు వయ్య అంటూ మాట్లాడుతున్నారు. అయితే ఈ మాటలన్నిటికీ తర్వాత జరగబోతున్న సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు ఏం చేస్తారంటే, చివరికి ఆయన పట్టుకోవడానికే ప్రయత్నిస్తారు, కానీ మనసు మార్చుకోరు. ఇంకా ఆయన మాట్లాడిన మాటల్లో మన జీవితాలకు అవసరమైనవి కొన్ని మాటలు ఉన్నాయి, అవి కూడా చూద్దాం. 24వ వచనం, కాగా మీ పాపములోనే ఉండి మీరు చచ్చిపోతారని మీతో చెప్పాను అంటున్నాడు. మీరు, నేను ఆయనను విశ్వసించిన ఎడల మీరు పాపములోనే విశ్వసించని ఎడల, విశ్వసించని ఎడల మీరు మీ పాపములోనే ఉండి విశ్వసించిన ఎడల. ఇదే యోహాను 3:36 చూద్దాం. యోహాను సువార్త చూడండి, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవం చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద. చూడండి, విశ్వసిస్తే నిత్య జీవం, విశ్వసించకపోతే చావు. ఎక్కడుండి? పాపంలోనే ఉండి. మనం విశ్వసించగలుగుతున్నామా పరిపూర్ణంగా? ఎన్ని మన విశ్వాసం మీద మన బ్రతుకు ఆధారపడుతుంది ప్రేమైన వల్ల. విశ్వాసం ఎప్పుడు వస్తుంది? ఆయనతో సహవాసం ఉంటే నిలుస్తుంది, లేకపోతే నిలవదు. ఇంకా మనం చూస్తే ఆయన అంటున్నారు, ఇరవై 28వ వచనం, కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయన అనియు, నా అంతట నేనే ఏమీ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాట్లాడుచున్నానని మీరు గ్రహిస్తారు. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు కనుక ఆయనకిష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఆయనను ఒంటరిగా అంటే ఇక్కడ మనం ఆలోచిద్దాం, ఆయనకిష్టమైన కార్యం మనం చేస్తుంటే ఏమవుతుంది? ఆయన మనతో ఉంటే మనం పాపంలో ఉండలేం. అంటే మనలో చాలామంది మరలా ఈ పాపానికి లోనైపోవడానికి కారణం ఏంటంటే, మనకిష్టమైన కార్యాలు చేస్తుంటాం మనం. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు అని. కానీ వాక్యం చెబుతుంది, ఆయనకిష్టమైన కార్యం నువ్వు చేయి, ఆయనకి ఏది ఇష్టమో అది నువ్వు చేయి, ఆయనకి ఏది ఇష్టమో అది నువ్వు చేయి, నువ్వు ఖచ్చితంగా ఆయన సహవాసాన్ని కలిగి ఉంటావు. ఏది ఇష్టమైనకి, ఎలా ఉండడం ఇష్టమైనకి. దేవుడు ఒక్కొక్కసారి తన సేవకుని కూడా ఎన్నో పాఠాలు నేర్పడానికి ఇలాంటి స్థితులను తీసుకెళ్తారని నాకు అర్థమవుతుంది. అనుభవం నాకు చిన్నోడిని, నాకేం తెలియదు ఇవన్నీ. ఒక్కొక్కసారి తన భక్తులకి ఏం చేస్తుంటాడంటే రిహార్సల్ అన్నమాట, లేకపోతే పాఠం సరిగా రాదు మీకు తెలియదు, అది మీరు బోధకులు అయితే మీకు తెలుస్తుంది, పాఠం సరిగా రాదు. అందుకని ఇలాంటి ఒక ఫీలింగ్ అనుభవించి బయటికి తీసుకురావడం ద్వారా, ఓహో దీని శక్తి ఎంత ఉందా, దీని ప్రభావం ఎంత ఉందా, ఆయన సహవాసం లేకపోతే ఇలా అయిపోతామా, ఈ విషయాలన్నీ బయటపడుతుంటాయి. భక్తుల జీవితాలు చూస్తుంటాం మనం. ఇదిగో ఇక్కడ కూడా చూడండి, ఆయన సహవాసం మనం కలిగి ఉంటే గనక ఆయనకి ఇష్టమైన కార్యం చేస్తాం, ఆయనకి ఇష్టమైన కార్యం మనం చేస్తున్నామంటే ఆయన సహవాసం కలిగిన వరం గనక మనం పాపాన్ని విడిచిపెడతాం. మనం ఎలా ఉంటాం? నిలిచి ఉంటామట ఆయన యందు.
ఆయన ఒంటరిగా మనల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు చూడండి, ఈ మాటలు ఇప్పుడు ఏ మాటలు అయితే మీరు వింటున్నారు, ఈ మాటలు ఆయన చెప్తున్నప్పుడు వండర్ జరిగిపోయింది. అక్కడ అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎంత లోతైన మాటలు అండి, ఎంత లోతైన మాటలు. ఆ మాటలు వింటుంటే మార్పు వచ్చేసిందట. ఆ మారిన వారిని పరీక్షిస్తున్నాడు మరలా ఈయన. నేనున్నాను అనుకోండి, నేను ఇంకా మారిన వాళ్ళని పరీక్షించను, ఎందుకని సంఘం తగ్గిపోద్ది కదా మరి. అంతే కదండి, మీరు బాప్తిజం పొందిన తర్వాత మిమ్మల్ని కూర్చేసి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేశాను అనుకోండి, ఎలా బతుకుదాం అనుకుంటున్నారు, మీ వల్ల అవుతుందా, మీ వల్ల అవ్వదనుకుంటున్నాను నేను అని అనుకోండి, ఇంకెందుకని నా వల్ల అవ్వదని వెళ్ళిపోతారు మీరు. కానీ యేసుక్రీస్తు వారికి ఏమీ ఇప్పుడు ఏమి కట్టడం లేదు, సంఘం అక్కడ ఏమీ ఇంకా స్థాపించలేదు, ఆయనకి ఏం ప్రమాదం లేదు. నేను కూడా ఒకప్పుడు సువార్త చేశాను, మామూలుగా కదా మీకు తెలుసు, ఎందుకంటే అప్పుడు మనకు సంఘం లేదు, వస్తాడో వస్తాడు పోతే పోతాడు, మనకేంటి బాధ. ఇప్పుడు సంఘం ఉంది, ఎలాగైనా సరే ఎక్కువసార్లైనా ఉతికి బటన్ తెలుపు చేద్దామని ఆశ నాకు. మిమ్మల్ని బట్ట అంటే వస్త్రం కాదు, మిమ్మల్ని పదే పదే గుంజి జాడించి కొట్టి బండనేసి చెత్త కొట్టి ఎలాగైనా సరే మార్కును వదిలిపిందామని ఆశ నాకు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు చూడండి, అద్భుతమైన మాట 31. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, మళ్ళీ చెప్పండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు. మీరు వాక్యం వింటున్నారా, వినలేదా, నిలిచారా, నిలవలేదా చెప్పండి. వాక్యం నిలిచారా, నిలడం అంటే ఏంటండి అర్థం? నా మాటలను విని వాటి ప్రకారము చేయువాడు వాడు నిలిచినాడు, బండ మీద ఇల్లు కట్టుకున్నాడు, బుద్ధిమంతుడు. నిలడం అంటే అర్థమేంటి? వాటి ప్రకారం చేయాలి. సంపూర్ణ రాత్రి ప్రార్థన ఎలా ఉంటుందంటే, మనకి మనం ఎక్కడే ఉంటాం కానీ ఉన్నది మనమో కాదు తెలియదు మనకి, అది విషయం. ఎందుకంటే ఒక పక్క ఏదో ఆవహిస్తున్నట్టు ఉంటుంటుంది. ఎంతైనా నా మీద గౌరవం కనుక పాపం అలా చూస్తుంటారు, లోపల నిద్రపోతున్నారని డౌట్ నాకు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే. ఆయన చెప్తున్న మాట చూడండి, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ఎవరితో ఎవరితో మాట్లాడుతున్నారు చెప్పండి మొదట. కాదు కాదు కాదు, మీరు కరెక్ట్గా చెప్పే వరకు కాదంటాను నేను, అక్కడ చదివి చెప్పండి. కాదు యూదులతో కాదు, అది కరెక్ట్ ఆన్సర్. నమ్మిన యూదులతో. ఎవరు ఆల్రెడీ నమ్మినవారట, నమ్మినవారితో ఏం చెప్తున్నాడు ఆయన? మీరు నా వాక్యము నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మను స్వతంత్రులుగా చేయును. అప్పుడు మిమ్మను సత్యము స్వతంత్రులుగా చేయును. ఎప్పుడు? సత్యాన్ని గ్రహించినప్పుడు. ఎప్పుడు సత్యాన్ని గ్రహిస్తారు? వాక్యము నిలిచిన వారైతే. ఎప్పుడు నిలుస్తారు? ఆయనతో సహవాసం కలిగిన వారు. ఎప్పుడు ఆయనతో సహవాసం కలిగి ఉంటారు? ఆయనను వెంబడించిన వారైతే. ఆయనను వెంబడించకపోతే పాపంలోనే ఉంటాం, ఆయన వెంబడిస్తే ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. సహవాసం కలిగి ఉంటే ఆయన వాక్యమందు నిలుచుంటాం, ఆయన వాక్యమందు నిలుచుంటే సత్యాన్ని గ్రహిస్తాం, సత్యాన్ని గ్రహిస్తే స్వతంత్రులవుతాం, ఇప్పుడు పరిశుద్ధులవుతాం. అంటే ఇంత ప్రాసెస్ ఉందన్నమాట. మారిపోయాం మారిపోయాం అంటారు, నువ్వు మారవా అంటుంటారు ఇంట్లో వాళ్ళు, ఏదో మీరు మారిపోయినట్టు. మీరు పూర్తిగా మారితే వాళ్ళు ఎందుకు మారరు చెప్పండి? మారుతారు. మనం ఎక్కడ మారాం పూర్తిగా? మనకు ఆయనతో అన్యోన్య సహవాసం లేదు, ఇంకా లోక సంబంధమైన ఆలోచనలు మనం వెంబడిస్తున్నాయి. అబద్ధం మంచినీళ్ళలాగా ఆడేస్తున్నారా? అబద్ధం మంచినీళ్ళు తాగినట్టుగా ఆడుతున్నారు ఎవరైనా ఇంకానే. ఎలా ఉన్నారు మీరు మనస్సాక్షి విషయంలో? చాలా జాగ్రత్త కలిగి ఉండాలి, చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. గద్దిస్తుంటాడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో నుంచి. ఒక్కొక్కసారి నేను అనుకోకుండా చాలా విషయాలు మాట్లాడేస్తుంటాను, ఆ తర్వాత అయోమయం అయిపోతుంటాను. ఇక మనుషుల్లో ఉండను నేను,
ఏమైందండి ఏమైందని అంటుంది ఆవిడ రెండు రోజుల నుంచి. ఏమైంది ఏమైంది మొత్తానికి? ఎక్కడో ప్రభు చేతిలోంచి పడిపోతానికి సిద్ధంగా ఉన్నాను అనిపిస్తుంది. సాతాను శోధనలో చిక్కుకుని అనిపిస్తుంది. అసలు చనిపోతానేమో అనిపిస్తుంది అన్నాను, చనిపోతానేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రేమిన వరలరా, ఎదుగో మనం ఆయనతో ఉండడానికి ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చారు. మనం ఆయన కాదనుకుని పాపంలోనికి వెళ్ళిపోతున్నాం. ఒక మాట చెప్పమంటారా, నేను ఎప్పుడు చెప్తుంటాను మీకు అన్నీ తెలిసిన విషయాలే. మీరు ఎక్కడి నుంచి పడిపోయారనుకోండి, తక్కువ దెబ్బలు తగులుతాయి. ఈ సెట్ పైకి పడిపోతే మీరు భక్తిలో కూడా అంతే. ఇప్పుడున్న స్థితి నుంచి పడిపోండి, మీకు పెద్ద నొప్పని మేము దద్దులు పేసుకుంటారు. కొంచెం వెదిగి పడిపోండి, కొంచెం వెదిగి ఎదిగి పడిపోండి, అప్పుడు ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రేమైన వాళ్ళరా. కానీ మీకు ఒక విషయం చెప్పమంటారా, ఆ పడిపోతున్న మనల్ని కూడా విడిచిపెట్టని వాడే దేవుడు. విడిచిపెట్టాడు ఆయన. మనం ఎప్పుడైతే ఆయనతో వాగ్దానం చేసుకున్నామో, మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టామో, ఇక ఆయన గురించి జాగ్రత్తగా ఆలోచిస్తే చాలు, ఆయన మాటలను వింటే చాలు, ఆయన ఆ మాటల ప్రకారం జీవిస్తే చాలు, ఆయన వెంబడిస్తే చాలు, మన జీవితాన్ని మరలా మార్పు చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాడు ఆయన. ఇది ఒక రకంగా ఈ సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థనలో మన పాప ఒప్పుకోలు కూడా చేయవలసిన వారమే ఉన్నాం మనం. ఎక్కడ పడ్డామో అది నీకే తెలుసమ్మా, దేవునికి తెలుసు. దేవుడు అడక్కముందే చెబుతావా? ఆదామును అడిగాడు దేవుడు, చెప్పాడా? మొత్తానికి ఒప్పుకోక తప్పలేదు కదా, ఒప్పుకుంటారు. అడిగిన తర్వాత, అడిగిన తర్వాత చెప్పడం కదా, అడగకుండా చెప్పగలం. అడగకుండా నీ మనస్సాక్షిని గద్దించగా, ప్రభువా నేను ఈ విషయంలో పడిపోతున్నానయ్యా, నీ ఆలోచన నీ చిత్తం నా జీవితంలో ఏమి నెరవేరాలో అది నెరవేర్చుకోలేకపోతున్నాను నేను. నీ చిత్తంలో నెరవేర్చే శక్తి సామర్థ్యాలను నాకు ఇవ్వవా అని అడగాలి ప్రేమైన వరలారా. తప్పక ప్రభు కృప చూపుతారు. చూడండి ఆయన ఇంకా మాట్లాడితే ఏమంటున్నారు, 34 వచనం, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో ఎక్కడ నివాసం చేయడు. మనం ఏం మిస్ అవుతున్నాం, మనం ఏం మిస్ అవుతున్నాం అనుకుంటున్నారు మీరు? స్వతంత్రాన్ని మిస్ అవుతున్నాం, కుమారునిగా ఉండడానికి మిస్ అవుతున్నాం. ఆయన మనకి తన కుమారులుగా ఉండే అధికారం ఇచ్చారా లేదా? అధికారాన్ని కోల్పోతున్నాం. ఇప్పుడు ఆయన కుమారునిగా మనం ఉండడానికి అధికారాన్ని కోల్పోతున్నాం. ఏం చేసి? పాపం చేసి. మీరు స్వతంత్రులుగా ఉండాలి, కానీ ఆయన ఇంట్లో మీరు స్వతంత్రులుగా ఉండలేకపోతున్నారు. ఆయన అంటున్నారట యేసుక్రీస్తు వారు పై మాటలో, నేను మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తానండి. మనకు నచ్చట్లేదా మాట? పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు. దాసుడు ఎప్పుడు కూడా ఇంట్లో, మీరు ఇంట్లో ఉన్నారా బయట ఉన్నారా చూసుకోండి. నేను ఇంట్లో ఉన్నానా బయట ఉన్నానా? ఇంట్లో ఉన్నావంటే నీలో పాపం లేదు, బయట ఉన్నావంటే నువ్వు స్వతంత్రుడు కాదు. కానీ ఆయన మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ఇష్టపడుతున్నారు కదా. దాసుడు ఎల్లప్పుడూ ఇంట్లో నివాసం చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసం చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఆయనే మనం పాపుడమని తెలిసే ఈ లోకంలోకి వచ్చాడు ఆయన, మనల్ని పాపం నుంచి విడిపించడానికి. కొన్ని మాటలు చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం, ఆయన రాకకు కారణం, ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. మీ రక్షకుని పేరు అంటే చెప్పండి, చెప్పండి గట్టిగా, యేసు. ఎందుకు వచ్చిందో తెలుసా పేరు ఆయనకి? ఎందుకు వచ్చిందా పేరు ఆయనకి? చూసారు, అక్కడ మర్చిపోతున్నాం మనం. మానాలను మన పాపముల నుండి విడిపించడానికి ఈ లోకానికి వచ్చాడు, అందుకే ఆయన పేరు యేసు అనండి. యేసు అనండి, దాని అర్థం ఏంటో చెప్పండి. నా పాపాన్ని తీసివేయడానికి ఆయన లోకానికి వచ్చాడని అర్థం. ఆ పదంలోనే ఉంది ప్రేమైన వరలారా, మన పాపం తొలగిపోయే గొప్ప
మార్గం. యేసు, నీకు భయం కాదేమో ఆ పేరంటే, కానీ పాపానికి భయం. ఎందుకో తెలుసా? దాని మీద యుద్ధం చేసి దాన్ని తీసేయడానికి లోకానికి వచ్చాడు ఆయన. అందుకని పేరు యేసు. తన ప్రజలను వారి పాపం నుండి రక్షించడానికి వచ్చాడు. అందుకని పేరు యేసు. యేసు అంటున్నావంటే నీ నోటితో నువ్వు విషయం మర్చిపోయావన్నమాట. నీ పాపాన్ని తొలగించడానికి వచ్చాడు ఆయన. వీలైనన్ని సార్లు అనండి జీవితంలో పాపలో పడం. ఆ శబ్దానికి అంత శక్తి ఉందంతే. దాని అర్థం అది, దాని అర్థమే అది. మన పాపముల నుంచి మనల్ని విడిపించడానికి వచ్చాడు ఆయన. అందుకని పేరు యేసు. ఆయన రాక కదే కారణం ప్రియమైన వాళ్ళరా. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం పదహారవ వచనం చూడండి. లోబడుటకు దేనికి మిమ్మును మీరు దాసులుగా అప్పగించుకుందురు? అది చావు నిమిత్తముగా. అంటే పాపానికి అప్పగించుకుంటే ఏమైపోతామంట? చావు. అప్పది మనల్ని ఏం చేస్తున్నాడు తెలుసా? పాపాన్నే చూపిస్తున్నాడు తప్ప రుచికరమైనదిగా మన మరణాన్ని దాచేసాడు వాడు. మన కంటికి కనబడకుండా చేస్తున్నాడు. కానీ పాపానికి కనుక మనం అప్పగించుకుంటే అది ఎందుకు? చావు నిమిత్తము అంటున్నాడు. నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడదరో దానికే మీరు. విధేయత అంటే ప్రభుకు లోబడి ఉండటం. ప్రభుకు బానిస ఉంటారా మీరు? ప్రభువుకు బానిసగా ఉంటారా? అయితే అది నీతి నిమిత్తమే. ప్రభువుని నమ్మిన తర్వాత మన కోసం ఇంకా రెండు మార్గాలు ఎదురు చూస్తున్నాయి. ఒకటి, నీ ఇష్టానుసారంగా నువ్వు ఆలోచించి పాపంలో పడి ప్రభువుకు దూరం అయిపోయిన మరణానికి వెళ్ళిపోవటం. రెండు, నాకేమీ చేత కాదు, పాపమును నేను నాంతట నేనుగా దూరం చేసుకోలేను, నా యజమాని ఒక ఆయన ఉన్నాడు, నాకే కష్టం కలిగిన ఆయన పాదాల దగ్గరే ఉంటాను, నేను ఆయనే చూసుకుంటారనుకుంటూ ప్రతి విషయంలో ప్రభుకి దాసుడివై బ్రతకటం. అందుకే భక్తుల జీవితాల్లో చూడండి, వారి ప్రారంభ మాటల్లోనే క్రీస్తు యేసు దాసుడను అంటుంటారు వాళ్ళు. అంటే బానిసని నొప్పుకుంటున్నారు వాళ్ళు. తర్జుమాలో దాసుడని వచ్చింది కానీ మనకు తెలుగులో, కానీ కొన్ని భాషల్లో దాని అసలు పేరు ఏంటి తెలుసా? బానిస. నేను ఎవరిని? క్రీస్తు యేసుకు బానిసను నేను. బానిస. నన్ను ఎక్కువగా ఆకర్షించిన మాట ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో ఒక యజమానిది ఒక బానిసను కొనుక్కుంటాడు. ఆ కొనుక్కున్న తర్వాత ఆ బానిస మంచోటిగా ఉన్నప్పుడు ఆ యజమాని ఏం చేస్తాడంటే పెళ్లి చేస్తాడు. పిల్లనిచ్చి పెళ్లి చేస్తాడు. ఈ బానిసకి ఎవరిస్తారు పెళ్ళి? ఆ యజమాని ఒక చక్కని సంబంధాన్ని చూసి ఆ బానిసకి పెళ్లి చేస్తాడు. పెళ్ళైన తర్వాత మరింతగా ఆ యజమాని దగ్గర భార్యాభర్తలు ఇద్దరూ నమ్మకంగా పనిచేస్తే పిల్లలు పుడతారు. ఆ పిల్లలు వీరు నమ్మకంగా ఉంటారు. కానీ వీడి జీవితంలో ఒక సునాద సంవత్సరం వస్తుంది. అంటే ఏ బానిసనైనా సరే ఒక 6 సంవత్సరాలు బానిసగా పెట్టుకోండి, 7వ సంవత్సరం విడిపించేయండి అని ధర్మశాస్త్రం చెబుతుంది. ఇప్పుడు యజమాని పిలిచి, నాయన నీ గడువు అయిపోయింది, 6 సంవత్సరాలు ఇక నువ్వు విడుదల అయిపోవచ్చు, వెళ్ళిపోమంటాడు ఆయన. చాలామంది వెళ్ళిపోతారు. భార్యని బిడ్డల్ని కూడా యజమానికి విడిచిపెట్టాలి. ఇతనికి ఏమీ సంబంధం ఉండదు. ఎందుకంటే వివాహం చేసింది ఆయన, భార్యనిచ్చింది ఆయన యజమాని. కాబట్టి ఆయనకి విడిచిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ భార్యను ప్రేమించేవాడైతే, బిడ్డలను ప్రేమించేవాడైతే, అంత మాత్రమే కాదు, యజమాని నాకు ఇన్ని చేశాడు కదా, ఆయన ఎలా నేను విడిచిపెట్టగలను, నేను విడిచిపెట్టలేను అనుకుంటే కనుక ఏడుస్తాడట దాసుడు. నేను వెళ్ళలేనయ్యా, నిన్ను విడిచి నేను ఉండలేనయ్యా, నేను బ్రతకలేనయ్యా, దయచేసి నా జీవితాంతం నీకు సేవ చేసుకునే భాగ్యం ప్రసాదించవయ్యా అంటే, అప్పుడు ఆయన ఏం చేస్తాడట, ఒక కదురు, అంటే ఒక మనసూదిగా ఉన్న ఒక కదురు తీసుకుని కాల్చి ఆ తలుపు దగ్గరికి తీసుకెళ్ళట, చెవిలా పెట్టి ఆ తలుపుకి దీనికి గుచ్చేస్తారట కన్నంబడిపోతే.
ఆ కన్నం పడిపోయిన తర్వాత దాని అర్థం ఏంటంటే నేను చచ్చిపోయేదాకా నా యజమానికి నేను బానిసని అని. ఇక వాడు ఎప్పుడు విడుదల పొందటం, ఎప్పుడు ఇంక విడుదల పొందడానికి లేదు ఇక. అలా ఒకవేళ ఆయన పట్ల విధేయత కలిగి ఉంటే, అలా ఎలా ఇంతవరకు మనం కలిగి లేనంతగా ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఎంతమంది ఒప్పుకుంటారు మీరు ఈ మాట? ఒప్పుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఇంతవరకు నేను కలిగి లేను, అందుకే దేవుడు నాతో మాట్లాడుతుంది రాత్రి. ఎంచండి. ఇంతవరకు మనం కలిగి లేం ప్రేమ వరలారా, అలాంటి విధేయత ప్రభు పట్ల మనం చూపగలమా? అలాంటి విధేయత, అలాంటి విధేయత ఎంతకాలం, ఎంతకాలం చెప్పండి, ఎంతకాలం చూపిస్తారు మీరు? మరణం వరకు చూపిస్తారా? సీమోనని ఆయన ఒక ఆయన యేసుక్రీస్తు వారిని భోజనాన్ని పిలిచాడు. చాలా మంచి వంటకాలు చేశాడు. శిష్యులను పిలిచాడు, ఇంకా ఊరి పెద్దలను పిలిచాడు. కొంతమంది వచ్చారు, ఆ విందులో కూర్చున్నారు. యేసుక్రీస్తు వారు ఇక విందులో కూర్చుని ఉండగా ఆ గ్రామం నుంచి ఒక పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. వచ్చి ఎవరిని అడగలేదు, లోపలికి వచ్చేసింది. ఆ సీమోనికి చాలా చిరాకేసింది, చాలా అసహ్యం వేసింది. ఈమెంటో నాకు తెలుసు, ఈమె ఎలా రావడం నాకు అస్సలు నచ్చలేదు. ఏమన్నా అందామంటే నుండిపోయాడు ఇక్కడ. ఏం చేయాలి? కనీసం ఈయనకైనా తెలియాలి కదా, ఆమె ఎలాంటిదో, ఈయనకి అన్నీ తెలుసు కదా అనుకుంటున్నాడు. ఆ విషయాలన్నీ ఎదిగి ప్రభు ఒక కథనం చెప్తాడు ఆయన. ఎవరి అప్పు ఎక్కువగా క్షమించబడింది, ఎవరు ఎక్కువగా యజమాని ప్రేమిస్తారు అని. అప్పు ఎక్కువ ఎవరు ఎవరికి క్షమించబడితే వారే ప్రేమిస్తారంటాడు. అప్పటికే ఈ పాపాత్మురాలిన స్త్రీ కన్నీళ్లతో పాదాలు కడుగుతుంది, తల వెంట్రులతో తుడిచేసింది, మళ్ళీ తడి లేకుండా మళ్ళీ అత్తరు పూసేసింది, ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, ఆ పాదాలు ముద్దు పెట్టుకుంటుంది, ఏడుస్తుంది, ముద్దు మొహం వైపు చూడటం లేదు. నాకు పాదాలే చాలంటుంది, నాకు ఈ పాదాలే చాలంటుంది. ఎవరైనా ముద్దు పెడతారో, ఇక్కడ పెడతారు, ఇక్కడ పెడతారు, మెడ మీద పెడతారు, చేతి మీద పెడతారు, ఎవరు కాళ్ళకి పెట్టరు కదా, కాళ్ళకి పెడతారా చెప్పండి. కానీ ఏం పెడుతుంది మనసులో అప్పటికే అనేక ఆలోచనలతో ఉన్న ఆ సీమోన్ గారిని పిలిచి యేసుక్రీస్తువారు అంటున్నారు, ఈమె పాపాలు ఎక్కువగా క్షమించబడ్డాయి, ఎక్కువ పాపాలు చేసింది ఈమె, కానీ ఎక్కువగా ప్రేమించింది ఈమె, పాపాలు ఎక్కువగా ఉన్న పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. అమ్మా నీ పాపములు క్షమించబడ్డాయి, విశ్వాసం గలదానివి వెళ్ళిపో, సమాధానం గలదానివి వెళ్ళిపో, నీ పాపాలు లేవిక, ఎందుకు లేవు? సీమోను అడుగుదాం, ఈమె ఎక్కువగా పాపం చేసింది ఆ గ్రామంలో, అనేక మందితో పాపం చేసింది ఆమె, ఎందుకు లేవు చెప్పండి ఇప్పుడు పాపాలు? అంటే సీమోను గారి పాపాలు తక్కువ ఉన్నాయి, ఈమె పాపాలు ఎక్కువగా ఉన్న పాపాలు ఎందుకు క్షమించబడ్డాయి చెప్పండి? ఎక్కువగా ప్రేమించినట్టు దానికి అర్థం చెప్పండి. ఇంకోటి బానిసగా తన్ను తాను పాదాలకు అంకితం చేసుకుంది, అది బానిసత్వంలో ఉన్న మాధుర్యం, అది విధేయత. అంతగా మనం తగ్గించుకుందామా, అంతగా మనం తగ్గించుకుందామా? తగ్గించుకోవాలి ప్రేమైన వాళ్ళరా. మన తగ్గింపులోనే మన జీవం ఉంది, మన విధేయతలోనే మనకు జీవం ఉంది. అదే చెప్తున్నారు చూడండి రోమిలకు రాసిన పత్రిక 6:16 రెండో మాట, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదరో దానికే. నువ్వు విధేయతకు లోబడమ్మా, ఈరోజు నుంచి నువ్వు దానికి దాసురాలు అవుతావు. అంటే నువ్వు జీవాన్ని పొందుకుంటున్నావు. అలవాటు చేసుకున్నావు అనుకోండి, పని చేయటం అలవాటైపోతుంది. లోబడ్డం అలవాటు చేసుకుంటే అలవాటైపోతుంది అంతే. ఎల్లప్పుడూ ప్రభుకి దాసురాలిగా, మరో మాట చెప్పాలంటే బానిసగా బ్రతకగలవా, బానిసగా బ్రతకగలవా ప్రభువుకి, బానిసగా బ్రతకగలవా ప్రభువుకి. ఒక యవనస్తుడు హై స్కూల్ చదువు ముగించేసరికి కోటీశ్వరుడైన ప్రపంచంలో, కోటీశ్వరుడైన ప్రపంచంలో, ఎందుకంటే తల్లిదండ్రులు ఎంతో ఆస్తిని సమకూర్చారు ఒక్కడే కొడుకు.
ఇప్పుడు తల్లిదండ్రులు ఏమన్నారంటే ఇంత ఆస్తి, ఇంత బిజినెస్ ఎలా నువ్వు కాపాడుతావు మాకు అర్థం కావట్లేదు. కాబట్టి నీకు కాస్త ప్రపంచ జ్ఞానం అవసరం. నువ్వు వెళ్ళి నీకు కావాల్సినంత ధనాన్ని తీసుకెళ్ళి ఒకసారి లోకమంతా తిరిగిరా అని వెళుతున్నప్పుడు ఈయన చాలా భేదవారిని చూశాడు. చాలా హృదయం తరుక్కుపోయింది. తిండి లేకుండా చావు బ్రతుకులు ఉన్నారు. రోగగ్రస్తులను చూశాడు. వైద్యం చేసుకునే స్తోమత లేక మరణం కోసం ఎదురు చూస్తున్నారు. చాలా బాధపడ్డాడు. ఆయన చాలా వేదన పడుతూ బాధపడుతూ తన ప్రయాణాన్ని ముగిస్తున్నాడు. ఆ ముగింపులో యేసుక్రీస్తు వారి ప్రేమ అతను తాకింది. యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకున్నాడు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, నాకేదున్నా ఇచ్చేస్తాను అని తీర్మానం చేసుకున్నాడట. బైబిల్ తీసుకున్నాడు, బైబిల్ చదవటం మొదలుపెట్టాడు. చదువుతున్నప్పుడు ఆ ప్రేమ మరింతగా హృదయాన్ని ఆకర్షించింది. ఇక తానేదో ఈ లోకంలో గొప్పవాడిగా బ్రతకాలనుకోవట్లేదు, ప్రపంచ ప్రజలందరి కొరకు ప్రాణం పెట్టేంతగా ప్రేమించిన ప్రభువుకి పాదదాసుడిగా బ్రతకాలనుకుంటున్నాడు. ఎందుకంటే లేని వారిని చూస్తే హృదయం తరుక్కుపోతుంది. కానీ ఇలాంటి వారందరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన. నాకంటే ఎక్కువ ప్రేమించాడు ఆయన. ఆయన నాకు కావాలి, నాకు ఏదున్నా నాకు వద్దనుకున్నాడు. బైబిల్ అట్ట తీసుకున్నాడు వెనకాల. ఏది నేను ఉంచుకోను అని రాశాడు. ఏది నాకు వద్దు అని రాశాడు. ఇంటికి వచ్చాడు. ఏంటి నాయన ప్రయాణం ఎలా జరిగింది అంటే, బాగానే జరిగింది నాన్నగారు, నేను ప్రభు చేత పట్టబడ్డాను అన్నాడు. ప్రభు చేత పట్టబడ్డావా? అవును, ఆయన ప్రేమలోనే బ్రతుకుతాను. తల్లిదండ్రులు కాదనలేకపోయారు. అలా బ్రతుకుతూ బ్రతుకుతూ ఉన్నాడు యవనస్తుడిగా. ఆయన ప్రేమలో ముందుకు సాగుతున్నాడు. ఏది తనదగా ఉంచుకోలేదు, ప్రతిదాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టేశాడు. అది ప్రేమ, అది బానిసత్వం. అది బానిస ఎలా ఉంటాడో తెలుసా మీకు? ఎప్పుడు చిత్తం ప్రభు అనాలి. ఎలా ఉంటారో తెలుసా బానిసలు? ఏదైనా పని చెప్తే ఆయన ఇస్తే చేయాలి. కొంతమంది ఎలా ఉంటారంటే, నా దగ్గర నేను చేస్తానంట. నీ దగ్గర ఎందుకున్నాయి? నీ దగ్గర ఎందుకున్నాయి నువ్వు బానిస అయినప్పుడు? నువ్వు ప్రభువుకి ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గర ఉన్నాయి. చాలా విచిత్రం ఏంటో చెప్పమంటారా? ఇస్రాయేలీలు ఐగుప్తు నుంచి బయలుదేరారు రెండు వాళ్ళు. మధ్యలో మోసే గారు మిస్సింగ్, 40 డేస్ కనపడలేదు ఆయన. ఎందుకని? దేవునితో మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు ప్రజలందరికీ కూడా దేవుడు అవసరం ఏర్పడింది. అహరోను గారి దగ్గరికి వెళ్ళారు. అహరోను గారు మంచి సలహా ఒకటి ఇచ్చాడు. ఏమని? మీ చెవులకి, మీ ముక్కులకి ఉన్నవన్నీ ఇస్తే నేను ఇప్పుడు చేస్తానన్నాడు. ఇచ్చేశారా మొత్తం? ఇంకేవి లేవా? మళ్ళా చూడండి, వారి జీవితంలో కనబడుతూనే ఉంటాయి, కనబడుతూనే ఉంటాయి. ఎందుకని? ఏది ఇచ్చినా పూర్తిగా ఇవ్వం మేము. ఏం చేసినా పూర్తిగా చెయ్యం మేము. ఏం ఒప్పుకున్నా పూర్తిగా ఒప్పుకోం మేము. ఇప్పుడు ఈ మాటలు ముగించిన తర్వాత అమ్మా, మీ హృదయాల్లో ఇంకా మీ మనస్సాక్షి చేత రేపబడ్డగా మీరు అపరాధులని మీరు ఒప్పుకుంటున్నారు కదా, ఏ విషయాలు అపరాధులు, ఏ విషయంలో పాపులు, ప్రభు సన్నిధిలో ఒప్పుకోండి, ప్రభు వాళ్ళకి వెళ్ళడానికి ముందు అంటాను నేను. నేను అంటానని మీకు తెలుసు. అప్పుడు మీరు ఎంతమంది పూర్తిగా ఒప్పుకుంటారు? పూర్తిగా. మనకు కొన్ని గుర్తురావు, మనకు అన్నీ గుర్తురావు. అన్నీ గుర్తు తెచ్చుకునే పాదాల దగ్గర విడిచిపెట్టడానికి ప్రభు సమయం ఇచ్చినా సరే మనం వినియోగించుకోలేము. అది విధేయత అంటారా? అది విధేయత కాదు. నీ ఇష్టంతో పని లేదు. ప్రభువుకి పరిపూర్ణంగా నిన్ను నువ్వు అప్పగించుకుని తీరాలి. చూడండి, నీతి నిమిత్తం విధేయత తెచ్చేది ఏంటో చెప్పండి. నీతి, విధేయత ఏం తీసుకొస్తుంది? పాపం ఏం తీసుకొస్తుంది? మరణం. విధేయత ఏం తీసుకొస్తుంది? నువ్వు పాపమైనా చేసేవానిగా ఉండాలి, ప్రభువును మరోసారి సిలివేస్తూ. నువ్వు ప్రభువుకైనా దాసుడు అయిపోయి ఉండాలి, పాపాన్ని చంపుతూ. నువ్వు పాపమైనా చంపాలి, ప్రభునైనా చంపాలి.
నువ్వు ప్రభుకి బానిసవైతే నువ్వు పాపాన్ని చంపుతుంటావు, నీ జీవితంలో కనపడదు అది. నువ్వు పాపానికి బానిసవైతే ప్రభువును మరల బాహటంగా సిలివేస్తావు. మనం ఎవరం? ఈ రాత్రి మనల్ని మనం పరీక్షించుకుందాం. నేను ప్రభువును సిలివేసేవాడినా, పాపాన్ని చంపేవాడినా? రెండిటిలో ఒకదానికి చెందే ఉంటాం మనం ఖచ్చితంగా. అది కాదు ఇది కాదు అనడానికి ఏమీ లేదు. ఇక్కడ రెండిట్లో ఖచ్చితంగా ఒకదానికి చెందిన వారమే మనం అందరం కూడా. చూడండి, అదే చెప్తున్నాను, నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడదరో దానికే మీరు దాసులై ఉంటారట. మీరు పాపమునకు దాసులై ఉంటుంది కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతురో. మీరు మొదట్లో వాక్యం విని దేనికైతే అప్పగించుకున్నారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైత్రి. ఎందుకు దేవునికి? ఆహా, ఇదిగోండి సొల్యూషన్, ఇదే. మీరు పరిపూర్ణంగా అప్పగించుకోండి, మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, ఆ మాటలకు అప్పగించుకోండి, ప్రభువుకి అప్పగించుకోండి, ఆ ప్రకారం జీవించడానికి అప్పగించుకోండి. పాపం చేయొద్దని ప్రభువు చెప్తుంటే ఇంకేం చేయకూడదు మన జీవితంలో? అందుకు మనకు శక్తి ఉండదు. ఎవరి మీద ఆధారపడాలి? పౌలు గారు ఏమంటున్నారు? స్తోత్రమును చెల్లిస్తారంటే ఇక్కడ కూడా అదే మాట ఉంది చూడండి, 6వ అధ్యాయంలో కూడా అదే చెప్తున్నారాయన. ఎందుకు దేవునికి స్తోత్రము? 7వ అధ్యాయము 25వ వచనం, మన ప్రభుని యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఎందుకని? అక్కడే ఉంది పరిష్కారం, అక్కడే ఉంది పరిష్కారం. ఈ మాటలు చెబుతున్న నన్ను కానీ, ఈ మాటలు వింటున్న మిమ్మల్ని కానీ అపవాది మరోసారి పాడు చేయడానికి చూస్తాడు, మరోసారి పట్టుకోవడానికి చూస్తుంటాడు. దాటిపోయావా ఈ రాత్రి నువ్వు? ప్రభు బల్లలోనికి పాలు పుచ్చుకునేంత వరకు ఉంటుందండి మనకి మనసు, తెలుసా మీకు? పాలు పుచ్చుకున్న తర్వాత యుద్ధం జరుగుతుంటుంది, అంతే కదండి. పాలు పుచ్చుకున్న తర్వాత ఏమవుతుంటుంది? యుద్ధం జరుగుతుంది. ఎవరితో? అపవాదితో. మనం ఏమనుకుంటాం తెలుసా? బలలో పాలు పుచ్చుకునేదాకా జాగ్రత్తగా ఉండాలి, ఇదే యుద్ధం అనుకుంటుంటాం మనం. ఇది కాదు యుద్ధం. నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నావు, నీ మీదకి ఇప్పుడేమీ ఎటువంటి పాపాన్ని వాడు తీసుకురాలేడు. ఇప్పుడు ఎంతమంది అలా కూర్చుని పాపం చేయగలరు చెప్పండి మీరు? మన వల్ల కాదు. కానీ ప్రభు బలలో పాలు పొందిన తర్వాత నువ్వు లోకంలో కాలు పెడతావు. అప్పుడు మరలా దేనికైతే నువ్వు అప్పగించుకుని నీతి నిమిత్తం దాసుడయ్యావో దాని విషయంలో మరలను నిన్ను స్వతంత్రుని చేయడానికి, ఆ బానిసత్వం నుంచి, ఆ ప్రభువు యొక్క ప్రేమ బానిసత్వం నుంచి నిన్ను విడిపించి ఈ లోక విషయమైన పాపంలోనికి నిన్ను నడిపించి తనకు బందీగా నిన్ను చేసుకోవడానికి అప్పవాది చూస్తుంటాడు. యేసుక్రీస్తు వారు తనలో ఒకడు అపవాదని, వారిలో ఒకడు అపవాదని గుర్తించి ఐస్క్రేతి యోధ పాదాలను కడుగుతాడు ఆయన. తర్వాత ప్రభు బలలో పాలు పుచ్చుకుంటారు వాళ్ళు. యేసుక్రీస్తు యూదా హృదయంలో అపవాది ప్రవేశించేశాడు. యేసుక్రీస్తు వారు గమనించారు. ఇక ఇతను ఎక్కడ ఉన్నా కూడా అనవసరం. రొట్టె ఇవ్వగా పుచ్చుకుంటాడు, అప్పుడు సాతాను ప్రవేశిస్తాడు. రొట్టె పుచ్చుకుంటే ఎవరు ప్రవేశిస్తారు? మరి మీరు ఎందుకు తీసుకుంటున్నారు? రొట్టె తీసుకుంటే ఎవరు ప్రవేశిస్తారమ్మా? ప్రభు శరీరంలో పాలు పుచ్చుకుంటే అపవాది ప్రవేశించడానికి అప్పటి నుంచి అహర్నిశలు కృషి చేస్తాడు. అప్పటి నుంచి కృషి చేస్తాడు. వారంలో ప్రతి ఆదివారం ప్రభు బలలో పాలు పుచ్చుకుంటాం, అంతేనా? అది మొదలుకుని మళ్ళా ఆదివారం వచ్చే లోపు నేను పడగొట్టడానికి అప్పటి నుంచి ప్రయత్నిస్తాడు. ఎప్పటి నుంచి? మొక్కు పుచ్చుకున్నప్పటి నుంచి. అది మామూలుడు కాదు. ఇస్క్రియత యూదాని మొక్కు పుచ్చుకున్న తర్వాత లోబరుచుకున్నాడు. యేసుక్రీస్తు వారు అప్పుడు అంటున్నారు, నువ్వు చెయ్యినది ఏదో త్వరగా చేయి. ఎందుకని? యేసుక్రీస్తు వారు కొందరిని విడిచిపెట్టేస్తారు ప్రేమిన వల్ల. ఎవరిని విడిచిపెట్టేస్తారో తెలుసా? ఆయన చెంతనే ఉండి ఆయన మాటలను వింటూ ఆయనకు విధేయత చూపుతూ ఆయనలోనే నడుస్తూ నువ్వు మార్పు చెందలేకపోతే నిన్ను విడిచిపెడతారు. ఆయన విడిచిపెడితే కాపాడేది ఎవరు?
ఇస్కరియోతు యూదాన్ని ప్రభు విడిచిపెట్టారు. ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఆ పాపం ఆయన మరణానికి తీసుకెళ్ళిపోయింది. అందుకే ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉందాం. ఎలాంటి ఆలోచనతో మనం ఉన్నాం? ఈ రాత్రి మన జీవితంలో మన ఆత్మీయతను చివరి వరకు నిలిపే రాత్రిగా మారుతుందా, లేదా మరలా మరోసారి పాపంలోనికి పడిపోవడానికి ఈ రాత్రి కూడా మన జీవితంలో వృధా అవుతుందా? ఎన్నో ప్రతి శనివారం రాత్రి 12 గంటలు అర్ధరాత్రి దాటేంతవరకు పాప ఒప్పుకోలు ప్రార్థనలో మనం ఉంటున్నాం. కానీ మనలో ఎంతోమంది దుర్వినియోగం చేసుకుంటున్నాం. కానీ ఈ రాత్రి ఆలోచన చేద్దాం, దేవుడు ఏ విషయాలు మనతో మాట్లాడుతున్నారు? నువ్వు పాపం విషయంలో దాసుడు అయితే నువ్వు మరణిస్తావు, ప్రభుని సిలివేస్తావు. నువ్వు నీతి విషయంలో ప్రభుకు బానిసవైతే నువ్వు పాపాన్ని సిలివేస్తావు, ప్రభుతో జీవిస్తావు. ఆయనతో సహవాసం నీకుంటే నువ్వు చీకట్లో ఉండవు. యోహాను గారు అదే చెప్తున్నారు కదా, ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక 1:6, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకట్లో నడిచినట్లు మనం అబద్ధమాడుచు సత్యమును జరిగించం. అంటే ఇలా ఉంటే ప్రభు విడిచిపెట్టేస్తారు, ఇస్కరియోతు యూదాలాగా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడిన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూసారా? అందుకే యేసుక్రీస్తు వారు కూడా యోహాను సువార్తలు ఏమడుగుతున్నారు? ఆయన వారితో ఏమంటున్నారు? 12:8 నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడువు జీవపు వెలుగు కలిగి ఉండును. ఇదే మాట మరలా ఇదే యోహాను గారు తన పత్రికలో గుర్తు చేస్తున్నాడు మనకి. ఆయనతో నడవాలి, ఆయన పిలుస్తున్నాడు, ఆయన పిలుస్తున్నాడు. మనలో మన శరీరాలను ఇబ్బంది పెట్టుతున్న సందర్భం ఏమి ఇది కొంచెం కదండి, మన శరీరాలు ఇబ్బందికి గురవుతున్నాయి. ఈ మాటలు హృదయంలోకి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు. చాలా ప్రాముఖ్యమైన ప్రేమైన వాళ్ళరా, ప్రభు ఏది కోరుకుంటున్నారో చూడండి. ప్రభు మన విషయాల్లో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నారో చూడండి. నన్ను వెంబడించి నీ వెలుగును నేను, మీరు చీకట్లో ఉండరంటున్నాడు ఆయన. ఆయనతో సహవాసం కలిగి ఉండాలి, ఆయన వాక్యం మనలో ఉండాలి. ఈ మాటలు చాలా ఎన్నోసార్లు గుర్తు చేయాలని నా హృదయం తొందరపడుతుందండి. ఆ మాటలు ఆయన మాట్లాడుచుండగా అనేకులు ఆయన విశ్వాసం ఇచ్చారు. 30 ఇది కదా, స్వతంత్రం చేస్తున్నాడు ఆయన. ఇంకా మనం చూద్దాం 36 ఉన్నాం కదా మనం. అవును, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము దేనియందు? క్రీస్తు యేసునందు. ఏ నియమము? ఆత్మ యొక్క నియమము. ఏమిచ్చేది? జీవమునిచ్చేది. పాపమరణముల నియమము నుండి నిన్ను విడిపించును. నన్ను పాపమరణముల నియమము నుంచి విడిపించేది ఏది అని రాయండి. ప్రశ్న ఎక్కడైనా గోడ మీద రాసుకోండి, దానికి ఆన్సర్ రాయండి. రోమిలకు రాసిన పత్రిక 8:2 ఉంది, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అని రాయండి. అది మన కళ్ళకు కనబడుతూ ఉండాలి ప్రేమైన వారు. మనం రక్షింపబడిన వారమైనా కూడా ఎలా పోగొట్టుకుంటున్నామండి ఎంత గొప్ప ఆధిక్యతను. 37 ఆయన మాట్లాడుతున్నారు. ఇంకో మాట చూద్దామండి, గల్తీలకు రాసిన పత్రిక 5 కూడా ఈ మాటను బలపరుస్తుంది. గల్తీలకు రాసిన పత్రిక 5 గలతీయులకు రాసిన పత్రిక 5:1 ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయాలమ్మా? ఎలా ఉంటే నిలుస్తారు మీరు చెప్పండి. అక్కడ మీరు చదివేవారు చెప్పమన్నారు మిమ్మల్ని. మీరు స్థిరంగా ప్రభువులో నిలవాలంటే ఎలా ఉంటే నిలవగలరు మీరు? ఆయనకు విధేయులుగా, ఆయనకు బానిసగా ఉంటే నిలవగలరు. లేకపోతే
కొన్ని కొన్నిసార్లు మనం పెత్తనం చేస్తుంటాం. ముందు లోబడు అమ్మ తల్లి, లోబడు, ఆయనకు లోబడు, నీ మాట కాదు ఆయన మాట విన్ను ముందు. ఎంతవరకు మార్పు చెందింది నీ బ్రతుకు? పరిపూర్ణంగా ఆయనకు లోబడు, ఆయన కార్యం చేస్తారు, ఆయన నిన్ను విడిచిపెట్టరు, ఆయనకు తోడై ఉంటారు. నువ్వు బానిసవైతే చాలు, నీకు తోడుగా ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు ఆయన. ఏం దేవుడు అండి, ఏ బానిసనైనా ఏ యజమానైనా కష్టపడతారు. ఈ యజమాని ఏంటండి, బానిసకు తోడుంటాడట, దాసునికి తోడుంటాడట. అలాంటి గొప్ప దేవుడు ఆయన. నీవు ఆయనకు బానిసవైతే, నీవు ఆయనకు దాసునవైతే పాపం నీ మీద ఎలుబడి చేయదు. నువ్వు పరిపూర్ణంగా ఆయనకు అప్పగించుకోవాలి. మరికొన్ని మాటలు చూద్దాం చూడండి. అదే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దామండి. అటువలే మనం బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూలపాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. చూడండి, మనం బాలురమై ఉన్నప్పుడు అంటే మరి పసిపిల్లలా ఉన్నప్పుడని కాదు. చెప్పండి, బాలురమై ఉండడం అంటే పరిపూర్ణమైన సత్యంలోనికి ఇంకా రాక మునుపు అని. లోకంలో ఉన్నప్పుడు కూడా కాదు. ఎబ్రి పత్రులు పౌలు గారు ఏమంటారు, మీరు బోధకులుగా ఉండవలసిన వారు. కానీ మీరు ఎలా ఉన్నారు ఇప్పుడు? మరలా మొదటి మూల పాఠముల తట్టుకే తిరుగుతున్నారట. అంటే ఇప్పుడు చూడండి, పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, గలతీ సంఘానికి రాస్తున్నాడు ఆయన, అది మర్చిపోద్దు మనం. అది ప్రభులో ఉన్న సంఘం కదా. లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి అంటే లోక సంబంధంగా మనం లేము ఇప్పుడు. అవున కదా, చెప్పండి అమ్మ. చూడండి అమ్మ, ఎవరన్నా వెళ్ళండి త్వరగా. లోక సంబంధమైన మూల పాఠములు దేవుళ్ళకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు వెళ్ళారు వెనక్కి? మీరు వెళ్ళారా? వెళ్ళారని వాక్యం చెప్తుంది. ఎందుకు వెళ్ళాం మనం? ఎందుకు వెళ్ళగలిగాం? ఒక సీక్రెట్ చెప్పమంటారా? ఆ కింద పుట్నోట్లో మాట చూడండి. మూల పాఠములకు అంటే ఏంటట, ఏంటట, ఏంటండి ఇవి? నేను ఏదో ఒక బలహీనత వెనక లాగుతున్నది. బలహీనత కాదు, అది అపవిత్రాత్మ. అపవిత్రత కలిగించే ఆత్మది నిన్ను వెనక్కి లాగుతుంది, నిన్ను వెనక్కి లాగుతుంది. దానికి నువ్వు మరలా లోబడి దాసుడైపోతున్నావు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని. మనము దేవుడు స్వీకరించే పుత్రులం కావాలని. దత్తపుత్రులు అంటే అది దాని అర్థం. దేవుని పుత్రులము కావాలనని. ఇందాక ప్రభువారు కూడా ఒక మాట అన్నారు, మీరు పుత్రులైతే లేదా కుమారులైతే స్వతంత్రులు, ఇంట్లో ఉంటారు. లేకపోతే మీరు దాసులైతే బయట ఉంటారు. అది ఇక్కడ చూడండి, మీరు స్వీకృత పుత్రుడు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకే ధర్మశాస్త్రముకు లోబడిన వాడు ఆయను అని చెప్తున్నారు. 6వ వచనం చూద్దాం. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయాల్లోనికి పంపాను. కాబట్టి నీవిక లోక విషయంలో దాసుడవు కాక, కావు, కుమారుడవే. ప్రభు విషయంలో కుమారుడవే. కుమారుడవైతే దేవుని ద్వారా, వండర్ఫుల్ వర్డ్, నువ్వు దేవుని ద్వారా వారసుడవు. కుమారుడు అవడానికి ముందు నువ్వు ఎలా ఉండాలి? విధేయుడిగా ఉండాలి. యేసుక్రీస్తు వారు లోకస్తులందరి చేత పరిచారం చేయించుకోవడానికి వచ్చాడా? లోకం చేత, పాపులండి లోకం అంతానే కాదా? లోకంలో ఉన్న వారందరూ ఎవరు తెలుసా మీకు? అంటే ఎవరు? పాపానికి దాసులు. దేనికి దాసులు? పాపానికి దాసులు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు ఈ లోకానికి? పరిచారం చేయడానికి. ఎవరికి? ఈ దాసులైన వారికి. దాసుడికి దాసుని ఏమంటారు చెప్పండి? ఆయన అంతగా తగ్గించుకుంటే దేవునికి ఏమయ్యారు? ఆయన కుమారుడయ్యాడు. ఆయన అంతగా తగ్గించుకుంటే ఏమయ్యాడు? ఆయన కుమారుడయ్యాడు. ఆయన మరి మనల్ని దాసులుగా ఉండమంటే దాని వెనకాల అర్థం ఏంటి? దాని వెనకాల అర్థం ఏంటి? కుమారులుగా ఉండమని.
అంటే ప్రభువారు మనల్ని మారు మాట్లాడక నువ్వు దాసుడిగా ఉండిపో అంటున్నాడు అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు స్వతంత్రుడవై కుమారుడు అవుతావు అని అర్థం. ఆ అర్థం దాంట్లో ఉంది. నువ్వు స్వతంత్రుడువు అని పాపం చెబుతుందంటే దాని అర్థం ఏంటి తెలుసా? నువ్వు దాసుడు, బానిసవు. నువ్వు పాపానికి, పాపంలో బానిసత్వం అనేది కనబడదు మనకి. ఎలాడో తెలుసా? నా ఇష్టం నేను చేస్తాను అంత స్వతంత్రులుగా ఉన్నట్టు ఉంటుంది. మన స్వతంత్రులుగా ఉన్నట్టు ఉంటుంది ఎక్కడుంటే, పాపంలో. కానీ నిజానికి అదేంటి? బానిసత్వం. దేవుళ్ళో ఉంటే ఏమనండి బాబు, ఆయన మరీనండి, అక్కడికి వెళ్ళొద్దంటాడు, ఇక్కడికి వెళ్ళొద్దంటాడు, ఇది తినొద్దంటాడు, అది తినొద్దంటాడు, అది ముట్టుకోవద్దు అంటాడు, ఇది ముట్టుకోవద్దు అంటాడు. మరీని ఇంకా చిన్న చిన్న విషయాల్లో కూడా చాలా కఠినంగా ఉండాలనుకుంటున్నాను నేను ఈ మధ్య. అందుకే మీరు ఇబ్బంది పడుతున్నారు పాప. ఎందుకంటే మనం ప్రభువుకు బానిసలుగా ఉండాలి, ఉంటే స్వతంత్రులు అవుతాం, కుమారులు అవుతాం, పరలోకంలో ఆయన తోడి వారసులు అవుతాం. ఎంత బాగుందండి, ఎంత క్లియర్గా ఉందో చూడండి. లోకం నుండి పిలుస్తుంది, స్వతంత్రుడిగా నువ్వు పాపం చేయి అని. కానీ నిజానికి అది మనకి ఇచ్చేది ఏంటో తెలుసా? బానిసత్వం, దాస్యత్వం. దానికి తర్వాత వచ్చే బహుమానం మరణం. కానీ ప్రభు నువ్వు నాకు దాసుడిగా ఉండు అంటున్నాడు ఆయన. అందుకే ఎవరికి నచ్చట్లేదు. ఆయన నమ్మితేనట అలా ఉండకూడదట, ఆయన నమ్మితేనట మరి నిజమే ఉండడానికి కుదరదు మరి. ఎందుకంటే ఆయనకు దాసుడు అయిపోయాం కదా మనం. ఈ బానిసత్వంలో, ఈ బానిసత్వంలో చివరికి ఏముందో తెలుసా? స్వతంత్రత్వం, కుమారత్వం. ఈ లోకంలో ఉండగా, ఈ లోకంలో ఉండగా నువ్వు బానిసగా ఉండు ప్రభుకి, నువ్వు కుమారుడు అయిపోతావు. అదే చెప్తున్నాడు ఆయన. ఈ మాటలు మనకి సరిగా అర్థం కావట్లేదు ప్రేమైన వాళ్ళు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఖచ్చితంగా. రండి, యోహాను సువార్త 8:37 మీరు అబ్రహాం సంతానము నాకు తెలుసును అంటున్నాడు ఆయన. తర్వాత మాట, అయినను మీరు ఎవరైనా కానివ్వండి, మీకు వాక్యం తెలుసు, మీరు అబ్రహాం సంతానం అయినప్పటికీ మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపడానికి. అంటే వాక్యం ఎవరిలో అయినా సరే లేకపోతే వాళ్ళు ఏం చేస్తారన్నమాట? మరి మనం ఎవరు అన్నమాట? ఇప్పుడున్న క్రైస్తవం ఎవరన్నమాట? చంప చూస్తున్నవారా, పాపాన్ని చంపుకుంటున్నవారా? ఆయనకి దాసులై పాపాన్ని చంపుతున్నవారా, పాపానికి దాసులై క్రీస్తును చంప చూస్తున్నవారా? ఇంతకీ మీరెవరని అడుగుతున్నాను ప్రశ్న అది. ఇంతకీ మీరెవరు? చూడండి ప్రేమైన వాళ్ళరా, అమ్మ పడుకోబెట్టవలసింది అమ్మ, కింద కింద పడుకోండి అమ్మ. నిజానికి ఇక్కడ ఉన్నవాళ్ళందరికీ కూడా ఇప్పుడు పాఠం. ఆ వయసులో ఈ సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థన, పైగా అందరికంటే ముందు వచ్చింది ఆవిడ. శరీరం సహకరించట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు. ఎంతసేపు మెలకుగా ఉంటే మనకే కడుపులో చూడండి ఏదో వికారంగా అనిపిస్తుంది, ఆందోళనగా ఉంది. ఆ తల్లి నిజంగా ఎంత ధన్యురాలు. మనం పోరాడుతున్నాం, ఆమె విజయం సాధించినట్టుగా కనబడుతుంది నాకు. ఎందుకంటే పాపంలో పడేదే ఉందో ఆవిడ బ్రతుక్కిక. కడపటివారు మొదటివారట, మొదటివారు ఎప్పుడో వచ్చాం దేవుళ్ళకి మనం, సత్యంలోకి. సంవత్సరాలు సంవత్సరాలు గడిచిపోతుంది, ఇంకా చూడండి ప్రాకులట. ఆవిడ మనందరూ వచ్చిన తర్వాత వచ్చి ఇనేసింది ఆవిడ. ఇనేసి ఆవిడకి అర్థమైంది ఏంటంటే ఎక్కడ ప్రార్థన పెట్టిన వెళ్ళాలని అర్థమైంది ఆవిడకి. మంగళవారం వస్తుంది ఆవిడ, శుక్రవారం వస్తుంది ఆవిడ, ఎవరింటి దగ్గర పెట్టినా వచ్చేస్తుంది ఆవిడ. మనకేమర్థమైంది? అన్నీ నేర్చుకుంటున్నాం కదా, అక్కడికి వెళ్ళాపోయిన పర్లేదు అనిపించింది. మరి మనం ఎంత విధేయులో చూడండి యేసుక్రీస్తుకి. ఆయన ఏం చూస్తున్నాడండి? నువ్వెంతగా తగ్గించుకుని ఉన్నావు, ఎంతగా నా మాటకు విలువిస్తున్నావు, నా మాటలు నీలో ఉన్నాయా, అప్పుడు నేను నీతో ఉంటాను, అప్పుడు నువ్వు పాపాన్ని జయించగలవు. అప్పుడప్పుడు అనిపిస్తుంటుందండి అలాంటి వాళ్ళని చూసి, అలాంటి వాళ్ళ కోసమే నీతిగా బ్రతకాలనిపిస్తుంది నాకు. ఎందుకంటే వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు, వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళు ఏమీ నేర్చుకోరు, వాళ్ళ సన్నిధికి వస్తారంతే. ఇప్పుడు చేయాల్సిన పనల్లా నేనే, నేను పడిపోకుండా ఉండాలి. నేను పడిపోకుండా ఉంటే వాళ్ళకి పరలోకం వస్తుంది, వాకింగ్ చెబుతుంది అది.
అందుకే ఎక్కువగా ఏదైనా పాపం చేసే అవకాశం వచ్చినప్పుడు వీళ్ళే కనపడుతుంటారు నాకు, మా మును నీతో కొనుపోతావా అన్నట్టు. అవకాశం తీసుకోకూడదు సేవకుడు. చూడండి ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, ప్రభు వాక్యం ఎవరిలో అయితే లేదో, వాక్యం ఎవరిలో అయితే లేదో వాళ్ళు ఏం చేస్తారట, చంప చూస్తారట. అమ్మా ఒక్కసారి మీరు 31 వచ్చినానికి రండి. వీళ్ళెవరు? నమ్మిన యూదులు. ఎవరమ్మా? మనమెవరు? నమ్మిన క్రైస్తవులు. వాళ్ళు ఎందుకు చంప చూస్తున్నారు? వాక్యం వారిలో లేదు, నమ్మిన వాళ్ళే. మరి మనం ఎందుకు చంప చూస్తున్నాం? వాక్యం మనలో లేదు. వాళ్ళు చంపే విధానమే మంచిదండి మనకంటే. వాళ్ళు చంపితే ఏం చేస్తారంటే రాళ్ళు ఎత్తి కొట్టడం చూస్తారు ఆయన. మరి మనం పాపానికి బానిస అయిపోతాం. ఏమవుతోంది? పాపానికి బానిస అయిపోతాం. ప్రియమైన వాళ్ళు ఒక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తానండి. దావీదు గారి జీవితాన్ని తీసుకుందాం. దావీదు గారు జీవితంలో అసలు శత్రువు ఎవరు కనిపెట్టాలి మీరు. దావీదు గారి జీవితంలో ఒకసారి ఫిలిస్తీన్ల దండుతో ఇస్రాయేల్ మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళు ఒప్పుకోకపోతే వెనక్కి వచ్చేసాడు ఆయన. ఎక్కడికి? సిక్లగు అనే పట్టణానికి వచ్చేసిన తర్వాత తెరా చూస్తే పట్టణం అంతా తగలబడిపోయి ఉంది. భార్యలు లేరు, 600 మంది యోధులు, పిల్లలు లేరు, ఆస్తి అంతా పట్టిపోయారు. దాడి చేశారు అమాలేకీలు. అప్పుడు దావీదు గారు అందరూ ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరికీ ఏమనిపించిందో తెలుసా? దావీదు గారిని చంపేద్దాం అనిపించింది. ఈయన వల్లే మాకు తిప్పలు. ఈయన చంపేద్దాం అనిపించిందండి. రాళ్ళు ఎత్తి చంపేపోయారు ఆయన్ని. అంతే, అక్కడే చూస్తాం వాళ్ళు తిరగబడ్డం. మరల ఇంకెక్కడ తిరగబడ్డారు వాళ్ళు? సైనికులు లేదు. దావీదు గారు మీదకి తిరగబడిన మరలా దావీదు గారుకి లోబడి జీవించారు వాళ్ళంతా కూడా. కానీ దావీదు గారి దగ్గర నమ్మకమైన బంటు, రైట్ హ్యాండ్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యోవాబు. దావీదు గారి మనసు బాగా తెలుసు, ఎవరికీ తెలియదు. యెరూషలేములో ఉండి దావీదు గారు పాపం చేశారు, ఉత్తరం ఈయన దగ్గరకు వచ్చింది. ఉత్తరం చదవగానే అర్థమైంది ఈయనకి. ఉత్తరంలో ఏముందంటే, ఉత్తరం తెచ్చినప్పుడు చంపేయని ఉంది. ఇతను ఎందుకు చంపమంటున్నాడు ఆయన అంటే, అక్కడ ఏదో జరిగింది, ఇతను చంపితే ఇతనికి ఆనందం, చంపేశాడు. మాటిన్నోడు యోవాబు. కానీ చచ్చిపోయేటప్పుడు దావీదు గారు ఏమంటాడు తెలుసా? ఆ యోవాబుని నిరసన ఇంట్రికలతో నెమ్మదిగా సమాధికి దిగనివ్వకంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, ఉన్నపాటున చంపే దుర్మార్గుడిని అని అర్థం. ఏంటి అసలు ఎవరు శత్రువు? రాళ్ళెత్తి కొట్టడానికి చూసిన వాళ్ళేమో దావీదుతోనే ఉన్నారు. దావీదు గారికి ఎన్నో సేవలు చేసి ఆయన పాపం చేస్తే ఎంకరేజ్ చేసి లేకపోతే దాన్ని కప్పిపుచ్చి ఎన్నో విధాలుగా ఉపయోగపడిన యోవాబునేమో దావీదు గారు చంపేయమంటున్నారు. ఎవరు శత్రువు, ఎవరు మిత్రులు? మన జీవితాల్లో కూడా మనం తేల్చుకోవాల్సిన సందర్భం ఇదే. మనలో అపవాది కలిగిస్తున్న శత్రుత్వం, లేదంటే ఇదిగో పాపం విషయంలో మనకి మరలా అప్రీతి కలిగిస్తున్నాడు వాడు. వాడు మనకి మంచిగా కనబడుతూ మన తప్పులను కప్పిపెడుతూ చివరికి మన మరణానికి తీసుకెళ్తున్నాడు. తిరగబడినవాడు మనకు మేలుకు. అందుకే వాక్యం కూడా చెబుతుంది, నిజమైన స్నేహితుడు గాయాలు రేపుతాడట, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడట. ఇప్పుడు మన స్థితి ఆలోచిద్దాం. మన పరిస్థితి ఎలా ఉంది దేవుళ్ళో? దేవుడు ఏం చెప్తున్నారు? ఇప్పుడు మనల్ని ఎలా మార్పు చెందమంటున్నారు? మనల్ని చంప చూస్తున్న ఆ ప్రభు పాపంలో ఉంటే చంప చూస్తాడు ఆయన. ఆయన తనతో ఉండడానికే మన మీద కోప్పడుతున్నాను, అర్థం చేసుకోండి. తనతో ఉండడానికే కోప్పడుతున్నారు. అప్పుడప్పుడు చూడండి, పిల్లోడిని చేయి పట్టుకు లాక్కొచ్చి కొడుతుంటుంది, అమ్మ ఎక్కడికి వెళ్ళేవరా నన్ను వదిలేసి అని. అంటే అర్థం ఏంటిదని అర్థం, నాతో ఉండరా అని. తండ్రి కూడా అంతే. కానీ అప్పుడప్పుడు స్కూల్ దగ్గర గట్టా కాపు కాసి ఉంటారు, చాక్లెట్ తింటావరా, చాక్లెట్ ఇది కదా ఎవరిడు, ప్రేమగా చాక్లెట్ ఇచ్చి మిఠాయి ఇచ్చి పట్టుకుపోతాడు. తేడా చూసారు ఎలా ఉందో.
విరోధి పాపాన్ని వలేసి మరణం లేదని చెప్పి చివరికి ఆ మరణంలో విడిచిపెడతాడు. ప్రభు నీకు మరణం ఉందని చెప్పి కాబట్టి నాకు బానిసగా దాసునిగా నువ్వు ఉండమని చెప్పి నిన్ను స్వతంత్రుని చేస్తాడు. ఏది నిజమైన ప్రేమ? దేనికి ఆకర్షితులవుతున్నాం మనం? అయితే ఒక మాట ఇక్కడ ఒకటి రాయబడి ఉన్నది, ఏంటో తెలుసా? వాక్యము నీలో ఉంటే, లేకపోతే ఆయన చంపజూస్తావు. చంపజూస్తున్నామంటే పాపంలో ఉన్నావు. వాక్యం రాత్రి పగలు వింటున్నాం మనం, మనలో ఉంటుందా? నీలో ఇంకా మార్పు రాలేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాక్యం నీలో లేదు. వాక్యం మనలో ఉంచుకుందాం ప్రేమిన వరలరా, వాక్యంతో సహవాసం కలిగి ఉందాం. వాక్యం మనలో ఎప్పుడు ఉంటుందో తెలుసా? నీ వింటి దగ్గర కూర్చుని వాక్యం చదివితే ఉండదు. సహవాసమందు, రొట్టె విరుచుట ఎందు, ప్రార్థన చేయటి ఎందు, అపోస్తలుల బోధ ఎందు ఎడతెగక ఉంటే ఉంటుంది. ఎంతమంది ఎందుకు వచ్చారండి? టైం 2 దాటిపోయింది. మనోళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మామూలు కదండి బాబు, ఎలా నమ్మలో తెలియదులనే. అమ్మా నీకు ఇబ్బంది లేకుండా పట్ట పగలు పలానా చోట ప్రార్థన ఉంది, వస్తామంటే ఇంటికాడ ఒప్పుకోరండి, ఇంటికాడ ఒప్పుకోరండి. అమ్మ అర్ధరాత్రి సంపూర్ణ రాత్రి ప్రార్థన, మళ్ళీ తెల్లవారిన తర్వాత ఇంటికి వెళ్తావు, వస్తావమ్మా ఎందుకు రావండి? ఏంటో మరి ఇంటి దగ్గర ఎలా ఒప్పుకున్నారండి? వాక్యానికి లోబడి జీవించడం నేర్చుకుంటే ఏదైనా సాధ్యమే. అంటే ఈ సంపూర్ణ ఉపవాస రాత్రి ప్రార్థనకు లోబడుచుకున్నట్టుగా నిన్ను నువ్వు మిగతా వాటికి లోబడుచుకోవట్లేదు. అందుకే దేవుడు నేను పరిపూర్ణంగా మార్చుకోవాలనుకుంటున్నాడు, నీతోనే ఆయన ఉండాలంటున్నాడు. ఆయన్ని మీతో ఎంతమంది ఉంచుకుంటారు? ప్రభు నాతో ఉంచుకుంటానన్న వాళ్ళు చేతులు ఎత్తండి, ఆలోచించుకుని ఎత్తండి. మీతో ఉంచుకుంటారా ప్రభుని? చెయ్యత్ర నీరసంగా ఉందని ఉంచుకుంటామంటున్నారండి. అప్పుడే నీరసించిపోతే ఎలాగండి? ఇంకా ఇది అవ్వలేదు. చూడండి ప్రేమిన వాళ్ళరా, ఆయన మనతో ఉంటే పాపం మన మీద ఎలుబడి చేయదు. అన్యోన్య సహవాసం గలవారమై కొనసాగిపోతాం. ఆయన మనతో ఉండాలి, వాక్యంలో మనం ఉండాలి, వాక్యం మనలో ఉండాలి. అప్పుడు ప్రభువు చెప్పినట్టుగా మనం జీవించగలుగుతాం. లేదంటే కనుక ఆయన సిలివేస్తాం మనకు తెలియకుండానే. నేను ప్రభువు నమ్ముకున్నాను, తెల్లని బట్టలు వేసుకుంటున్నాను కదండి, నన్ను చూసిన వాళ్ళందరికీ ఏం ఐడియా వచ్చేసింది? ఇప్పుడు పైకి తిట్టిన లోపల ప్రభువు బిడ్డ అనుకుంటారు, పైకి తిడుతుంటారు లోపల ఈడొకటి తయారయ్యాడరు మాకు అనుకుంటూ ఉంటారు. పాపం అనుకుంటున్నారటండి అదిగా. ఇప్పుడు అలా అనుకుంటున్న తరుణంలో ఎక్కడైనా కాస్తంత పాపం జరిగే చోట అక్కడ ఉండిపోయాననుకోండి, నేను ఇప్పుడు ఏమంటారు చెప్పండి? ఎలా ఉంటుందండి అది? ఎవరిని సిలివేసినాడండి? నేను పాపంలో పడ్డానంటే పడేదాకా చూసేవాడు ఏం చేస్తాడు తెలుసా? ప్రచారం చేస్తాడు అందరికీ. తప్ప అదే, ఎవరికి తెలియకూడదని జాగ్రత్త పడుతున్నాం, వాళ్ళని నిద్రలేపి మరి చెప్తాడు, రే బాబు ఇలా జరిగిందిరా చూసుకో పాస్టర్ గారు జాగ్రత్త మరి. వాడు నిద్రలేసి వాడు మొత్తం ప్రపంచాన్ని అంతా నిద్రలేపుతున్నాడు. రండి, దొరికాడు అవకాశం మనకి. నన్నే దొరని దెబ్బలు కొట్టెళ్ళిపోతారులేండి, కానీ దెబ్బ ప్రభువుకు తగులుతుంది ప్రేమిన వర్లరా. తట్టుకోలేం, తట్టుకోలేం. అంతకని చచ్చిపోయినా ఏం కదనిపిస్తుందండి? అంతకైనా ఆ బాధ మనం తట్టుకోలేం. ప్రభు దీనంగా చూస్తుంటాడు మన వైపు. కర్కోటకడైన సౌలు పౌలుకి ఎందుకు మార్పిడి తెలుసా? నీ వేళను హింసించుచున్నావన్న ఒక్క మాట, ఒక్క మాట. ఇప్పుడు ప్రభు మనల్ని అడుగుతాడు, ఆయన నీ వేళను హింసించుచున్నావు. అప్పటికి సౌలు ప్రభువు నమ్మలేదు కాబట్టి అలా ఉన్నప్పటికీ కూడా పదే పదే జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన, నేను దుర్మార్గుణ్ణి, హింసకుణ్ణి, దోషకుణ్ణి అంటుంటాడు ఆయన. ఇప్పుడు మనం ప్రభువులో ఉన్నాం. ఇప్పుడు ప్రభువును మరలా సిలివేస్తే, మరలా ఆయన హింసిస్తే, మరలా ఆయన కొడితే మనం తట్టుకోగలమా చెప్పండి? నమ్మకద్రోహులు అవుతాం ప్రేమిన వాళ్ళ.
రెండే రెండు అవకాశాలు ఉన్నాయి మనకి, రెండే రెండు దారులు ఉన్నాయి. ఒకటి, నువ్వు పాపాన్ని సిలివేసి ప్రభువుతో నివసించటమా, ప్రభువుని సిలివేసి పాపంలో నివసించటమా. ఇవి రాత్రి తేల్చుకో. మరి ఎలా నేను ప్రభువుతో ఉండగలను, ఎలా ఉండగలవు తెలుసా? నీ పాపపు ఒప్పుకోలు ద్వారా. అతిక్రమమును దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు. మీరు చేసే పని ఏంటి చెప్పమంటారా? ప్రతి వారం ఒప్పుకుంటారు, 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 ఒప్పుకుంటారు. ఏం చేయరు? విడిచిపెట్టం. ప్రభు దేవుని మన మీదకి రాబోతుంది. ఇంతకంటే గొప్పగా బలవంతులుగా మనం వాడుకోబోతున్నాడు. ఈ గ్రామాన్ని ఇదిగో మన విశ్వాసం ద్వారా కదిలించబోతున్నాడు. ఏంటండి, విశ్వాస వీరులను చూడండి ఎలాంటి ఘనకార్యాలు చేస్తారు. ఆ విశ్వాసం మనలో ఉంటే దేవుడు మన ద్వారా కూడా కార్యాలు చేస్తాడు. పిరికి బందల కానుక చోటను గోధుమల దొల్ల కొట్టుకున్నవాడు గిద్యోను బలాఢ్యుని చేశాడు దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఇప్పుడు మనం ఆయన చేతుల్లో ఉపయోగపడాలంటే మన ఆలోచనలను, మన తలంపులను, మన స్వభావాన్ని సిలివేయండి, ఆయనకు దాసుడవ్వండి. మీరు ఏదో ఉద్యోగం చేసుకుంటున్నారు, నెలకు 10,000. నేను కంపెనీ పెట్టుకున్నాను, మీకు 15,000 ఇస్తాను, వస్తారా? పెద్దగా పని ఉండదు కూడా. మీరు ఏ పని చేయాలని నేను చెబుతుంటాను, మీకు బాధ ఏముంది? 10,000 ఇచ్చే చోట ఎలా ఉంటుందంటే, ఇది అవ్వలేదా, అది ఇంకా పూర్తి అవ్వలేదా, ఉద్యోగం ఊడిపోయేటట్టుగా ఉంటుంది. ఇక్కడైతే అలాంటి బాధ ఉంటుంది, నేనే దగ్గరుండి మీతో ఉండి ఇలా చేయండి, ఇలా చేయండి, నెల అయ్యేసరికి జీతం ఇచ్చేస్తుంటాను. ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తలేంగానే అందరూ వస్తూ ఉంటారు. వస్తారు, మంచిదే. ఎందుకంటే 10,000 జాబ్ వదులుతారా లేదని డౌట్ నాకు. అది అసలు విషయం. అది వదిలేసి వస్తారా లేకపోతే పార్ట్ టైం చేసుకుంటాం అనుకుంటారా? చాలామంది వస్తున్నారు దేవుళ్ళకి, కానీ ఏది వదిలేసి రావట్లేదు, అవి వదలట్లేదు. అప్పుడప్పుడు పార్ట్ టైం ఖాళీగా ఉన్నప్పుడు సెల్ ఫోన్లో, ఖాళీగా ఉన్నప్పుడు మా జీవితంలో, ఖాళీగా ఉన్నప్పుడు నేను కొన్ని రోజులు సెల్ ఫోన్ నెట్ ఆన్ చేయడం మానేసానండి మొత్తానికి. నేను నిజం చెప్తున్నాను, అప్పట్లో మీకు ఏమి వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి కాదు. ఇది ఈ సెల్ ఫోన్ వల్ల ఎదుగుతున్నానా పడిపోతున్నానా అర్థం కాలేదు నాకు. అది విషయం, అది తెలుసుకోవడానికి అన్నమాట. ఏదైనా కానివ్వండి మన జీవితంలో, ఏదైనా కానివ్వండి, అది తిండైనా, నిద్ర అయినా, కట్టే బట్ట అయినా, ఉండే నివాసమైనా, మన జీవితమైనా, మన జీవితంలో మనకున్నది ఏదైనా కానివ్వండి, అది నువ్వు ప్రభులో ఎదుగుతున్నావా పడిపోతున్నావా గుర్తించండి, గుర్తించండి. ప్రభువుకు బానిసలుగా బ్రతకండి. కొంతమంది తిండి తొందర చేస్తుంటుంది, తిండి ఉపవాసం, ఉపవాసం వినండి, ఏదో టిఫిన్ తీసుకున్నానండి అంతే. ఇదేం టిఫిన్ ఉపవాసం అని నాకు అర్థం కావట్లేదు. అంటే ఇది వరకు పాపం చాలా సంవత్సరాలు అలాగే చేస్తాయి. పొద్దున్నే లేచిపోతారండి, ఇది పొద్దున్నట్టు లేచిపోయి తలంటి వేసుకుని తలారగట్లే టిఫిన్ చేసేసి టీ తాగేసి ఉపవాసం అండి అంటుంటారు. ప్రభువును, ప్రభువు కొరకు ప్రాణాన్ని వినియోగిస్తే ప్రభువు ప్రాణాన్ని నిలబెడతారు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, కానీ దేవుని నోటను చూచి ప్రతి మాట వలన జీవిస్తాడు. శక్తి అధికమవుతుంది తెలుసా, శక్తి అధికమవుతుంది ప్రియమైన వాళ్ళరా. అనర్జీడిగా ఉంటాం మనం, చాలా శక్తి వస్తుంది. ప్రభుకిద్దాం మన జీవితాన్ని. ఒక పూట ఉపవాసం ఉండే ఎలా ఉంటే శక్తి వస్తుందంటే, మన జీవితం అంతా ప్రభుకు బానిసైతే. ఆ వినియోగించుకునే విధానం వేరండి. ఇంతవరకు మనం అలాంటి అనుభూతిని పొందలేదు ప్రభు దగ్గర. మనల్ని ప్రభువుకు బానిసలు చేసుకుందాం. మనలో చాలామందికి ఏమనిపిస్తుంది తెలుసండి, పాపం మానేయమన్నారండి రాత్రి, రాత్రి పాపం మానేయమన్నారండి, మానేస్తున్నానండి. ప్రభు దగ్గర కూడా మానేస్తున్నానండి, పాపం కూడా మానేస్తున్నానండి. నువ్వు ఉపయోగపడు దేవునికి, చాలా బాగా ఉపయోగించుకుంటాడు ఆయన నిన్ను. ఇప్పటికంటే ఎక్కువగా నిన్ను, నువ్వు నిన్ను నువ్వుగా నువ్వు బానిసైతే నిన్ను నిన్నుగా ఆయన స్వతంత్రుని చేస్తాడు. ప్రభువులో అధికారం వస్తుంది నీకు, ప్రభువులో గొప్ప విలువ వస్తుంది నీకు. నిన్ను వినియోగించుకుంటాడు ఆయన. నిన్ను పాపం జోలికే వెళ్ళొద్దు అంటుంటా. చాలామంది కోపం వస్తుంటుంది నా మీద, ఆహా ఇలాగా అనుకుని, కాదు కాదు పాపం జోలికే వెళ్ళొద్దు అంటుంటా. నువ్వు ప్రభువులో ఎదగాలి, ఈ సహవాసంలో ఎదగాలి, ఈ సాన్నిహిత్యంలో ఎదగాలి, ఎదగాలి.
ఒకప్పుడు మీ ఇంటికి రావాలంటే భయం వేసేది మాకు మీ ఇంటికి, ఎందుకంటే అపార్థం చేసుకునేవారు పురుషులందరూ. సహవాసంలో ముందుకెళ్తున్న కొద్దీ వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు, నా పిలుపుని అర్థం చేసుకుంటున్నారు, నా మనసును అర్థం చేసుకుంటున్నారు. ఇంత అర్ధరాత్రి మిమ్మల్ని పంపించగలిగారంటే వారి హృదయాల్లో ఈ విషయమే మార్పు వచ్చింది ప్రేమిన వరలారా. ప్రభులో నమ్మకంగా ఉందా? ఎవరి హృదయాన్నైనా మారుస్తాడనడానికి ఇదిగో ఈ రాత్రి దానికి ఉదాహరణ. పరిపూర్ణంగా మారుస్తాడు ఆయన, పరిపూర్ణంగా నిలుపుకుంటాడు ఆయన, మన జీవితాలను కడతాడు ఆయన, ఆయనలో స్థిరనివాసులుగా చేస్తాడు ఆయన. ఇక నుంచి ఈ రాత్రి మొదలుకొని మనల్ని అనేకులకు మార్గదర్శిగా చేస్తాడు ఆయన, జనములకు తల్లిగా చేస్తాడు నిన్ను, అనేకులకు ఆశీర్వాదంగా చేస్తాడు మిమ్మల్ని. అబ్రహాం లాగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తాడు. మాట తప్పవాడు కాడు మన దేవుడు. నిన్న నేడు నిరంతరం ఒకటే రీతిగా ఉన్నాడు. రెండే రెండు విషయాలు, ఒకటే నువ్వు పాప విషయాలు ఎలా ఉంటావు, ప్రభు విషయంలో ఎలా ఉంటావు. నువ్వు పాపాన్ని జయించటం వల్ల కాదేమో, ప్రభు వలన సాధ్యమే. ప్రభు పాపాన్ని చంపి దుష్టుణ్ణి మరణానికి అప్పగించి ఆయన సిలువ మీద విజయం సాధించాడు. మరి పాపానికి ఉన్న గుణం చంపేయటం కదండి, మరి మనం పాపం చేసాం కదా. అవును, మొదట్లో ఉదాహరణ చెప్పాను మీకు నేను, ఆ దేశంలో ఒక వ్యక్తిని చంపిన వాడికి ఆ చచ్చిపోయిన వ్యక్తిని మెడకట్టేస్తారట, ఎప్పటిదాకా వాడు చచ్చేదాకా అంతే. ఎవడైనా పొరపాటున వాడి బాధ చూసి వాడి అరుపులు చూసి ఆ కట్టిపెడనుకోండి, ఆ శవాన్ని తీసుకొచ్చి ఇతను మెడ కడతారు, అని వదిలేస్తారు. ఈరోజు పాపం అనే కాడి చేత కట్టబడిన వారం మనం. ఎవరు విడిపించారు తెలుసా? ఎవరు సాహసించలేదు. ఆ వ్యభిచారం చేస్తూ పట్టబడిన స్త్రీని ఎవరు విడిపించారు? మరి ఆ పాపం ఏమైంది? ఆ యూదులతో మాట్లాడుతూ మీరు స్వతంత్రులు అవడానికి రండి, వెలుగులో నడవండి, నన్ను వెంబడించండి అంటున్నారు. మరి వారి పాపాలు ఏమవుతాయి? మీరు నేను పాపం చేసిన వారు ఏమైనా పాపాలు ఏమవుతాయి? ఆయన మెడగ చుట్టుకున్నాయి. కల్వరి సిలువలో యేసు క్రీస్తు వారు సిలువేయబడ్డానికి కారణం ఏంటో తెలుసా మీకు? మన పాపములు, మన పాపము నిమిత్తం ఆయన మరణించున్నాడు. మీరు పాపంతో చెప్పండి మాట, ఇదిగో ఒకప్పుడు నేను నీలో ఉన్న గురించి, నన్ను విడిపించడానికే ఇదిగో ఆయన నా కోసం సిలువేయబడ్డాడు. ఆయన ఊరికనే సిలువేయబడలేదు. పాపం ఖచ్చితంగా మరణాన్ని కోరుకుంటుంది, అది మనం చేసిన పాపం. మరణాన్ని కోరుకుంది, మన చావును కోరుకుంది. కానీ ఆయన ఏం చేశాడో తెలుసా? మనల్ని చావు నుంచి విడిపించి ఆ చావును ఆయన భరించాడు. అది ఆయన ప్రేమ. నిన్నెంతగా ప్రేమించేవాడు ఇంకెవరైనా ఉంటాయని నీ రాత్రి విడిచిపెట్టే, అది మనుషుల్లో ఉన్నా సరే ఇంకెవరిలో ఉన్నా సరే, ఈ రాత్రి నీకు ఇంకా ఆయనతో పని లేదు. ప్రభువు కంటే ఎక్కువగా నన్ను ప్రేమించేవారు నాకు లోకంలో ఉన్నారంటే నువ్వు వెళ్ళిపో. లేదంటావా? ఆయనకి మరణించేదాకా బానిసగా బ్రతుకు, మరణించేదాకా బ్రతుకంతే. నిజానికి నువ్వు బానిసవే కానీ నువ్వు స్వతంత్రుడు. ఒక గౌరవం, ఒక విలువ వస్తుంది. ఎప్పుడు ఒకటే చెప్తాను మీకు నేను, నేను కూడా మీకులాగా రంగురంగుల బట్టలు వేసుకుంటున్నప్పుడు పెద్దగా విలువ ఇచ్చేవారు కదండి, ఎవరు కోపంగా చూసేవారు అంతే. తెలుపు డ్రెస్ వేసుకుంటే పాస్టర్ గారు పక్కకుండా డ్రెస్ పడవద్దు అంటున్నారు. ఇప్పుడు మొన్న ఎవరో అక్కడ మురుగుండ దగ్గర నుంచి ఉన్నానండి, వేగంగా వచ్చేసి వాడు స్లో అయిపోయి పక్కకుండా పాస్టర్ గారు మీద పడద్దు అంటున్నాడు. ఏం గౌరవం చూసారా? ఒకరోజు పెట్రోల్ బంక్కి వెళ్ళాను, ఎక్కడ కాటరిన కోనలో వాళ్ళ ఇంటికి వెళ్తా రావణ గారి ఇంటికి ఉంటే, ఆ పెట్రోల్ బంక్ అయినా నన్ను చూసి పాపం లైన్లో ఉన్నాను కదా, పాస్టర్ గారు ఎలా వచ్చాను కొడతాను అంటున్నాడు. ఏంటి నాకు సెపరేట్ మరలా, ఆ విలువ మీకుందా అని అడుగుతున్నాను నేను. ఎందుకు వస్తుంది ఆ విలువ? ప్రత్యేకం, ప్రత్యేకం. ఎక్కడ ప్రత్యేకం? ప్రభు నీతో మాట్లాడుతున్నది రాత్రి. నీ జీవితంలో నువ్వు ఎక్కడ పడుతున్నావు అక్కడ ప్రత్యేకంగా ఉంటావు. నేర్చుకో, నీ నోట బూతులు వస్తున్నాయా ఆపు, ప్రభువుకి నీ జీవితం అప్పగించు, నువ్వు ప్రత్యేకింపబడిన వాడు అయిపోతావు. నీ జీవితంలో సరదా పనులు సరదా మాటలు తీసే వద్దు, నువ్వు బాధ్యత కలిగిన వాడు. నువ్వు బానిసకి ఎన్నో పనులు ఉంటాయి యజమాని దగ్గర, నీకు కూడా ఎన్నో పనులు ఉన్నాయి. నీకు ఆ పనులను అప్పగించడానికి ప్రభు చూస్తున్నాడు. ఇంకా నీలో నమ్మకత్వాన్ని ఆయన చూడాలనుకుంటున్నాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు చెరసాల్లో ఉన్నాడు, ఈయన సువార్త చేయడానికి ఇంకా అవకాశాలు లేవు. తిమోతి గారికి పత్రిక రాస్తున్నాడు, ఏమన్నా తెలుసా, నేను బంధింపబడ్డాను కానీ సువార్త బంధింపబడకూడదు.
నేనే బంధింపబడ్డాను అనుకుంటున్నావు, నువ్వు కూడా బంధింపబడతావు. నేను నీకు అప్పగించినట్టుగా నువ్వు నమ్మకము సామర్థ్యం గల వారికి అప్పగించి త్వరగా శుభార్తను. ఎందుకు తెలుసా? నువ్వు పట్టబడితే మరలది ఏమైపోతుంది? నేను పట్టబడితే ఈ శుభార్త అంతమైపోద్దా? మీలో ఎవరు లేకపోతే అంతమైపోద్ది. మరి మీరు పట్టబడితే అంటే ఏం చేయాలో చూడండి. ఎలా దీన్ని ముందుకు నడిపించాలో చూడండి. ఎలా ప్రభువుకు బానిసలుగా బ్రతకాలో చూడండి. ఎంతో పనుంది, ఎంతో బాధ్యత ఉంది, ఎంతో బాధ్యత ఉంది. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఒక చిన్న ఉదాహరణ చెప్పారు, నాకు చాలా అది నచ్చింది. ఎలా అంటే నిజం కూడా అది, మన బాడీలో సెల్స్ ఉంటాయట, అది బ్రతికే టైం 4 నిమిషాలట. 4 నిమిషాలు చచ్చిపోద్దట అది. అది 2.5 నిమిషాలు అది పోరాటం చేసి, అంటే ఏ వ్యాధి మనలోకి రాకుండా పోరాటం చేస్తూ ఇంకా 1.5 నిమిషంలో చచ్చిపోతుంది అనగా మరో దాన్ని పుట్టించి చచ్చిపోద్దట. పోరాటం ఆగట్లేదు, మరో దాన్ని పుట్టించింది. ఇది చచ్చిపోయింది. ఒకవేళ పుట్టించకుండా చచ్చిపోయింది అనుకోండి, 4 నిమిషాలు ఇదే పోరాటం చచ్చిపోయింది అనుకోండి, క్యాన్సర్ వస్తుందట మనిషికి, క్యాన్సర్ వస్తుందట. మనం కూడా అంతే. చాలామంది ఒంటిగా ఉండిపోతుంటారు ఇంట్లోనే. ఏమైనా గిన్నీస్ బుక్లో ఎక్కుదాం అనుకుంటారు ఏంటో నాకు అర్థం కాదు. ఎవరు మారరు ఇక. నేనేనండి, మా ఇంట్లో క్రైస్తవులు అంటుంటారు. మరి భర్త కాదు ఇలా చెప్తారు జనాభా లెక్కలకు వచ్చినట్టు. మా బిడ్డలు మారరు, నేనే, పరలోకం నాదే. ఎవరు చెప్పారమ్మ నీదని పరలోకం? ఎవరు చెప్పారు నీకు పరలోకం ఇస్తానని దేవుడు? నువ్వు చచ్చేలోపు మరల రగిలించాలి మంటనే. ప్రభు కొరకు అనేకులను రగిలిస్తేనే తప్ప నీకు నిత్యజీవం రాదు. ఆయన కోరుకున్నది అదే. ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పుచ్చుకుంటాం మనం. ఏమని చెప్తారు మీరు చెప్పండి? ఏమని చెప్తారు? ఆయన వచ్చేంతవరకు ఆయన మరణమును మీరు చెప్పండి అన్నమాట. ఎప్పటి వరకు? ఎప్పటి వరకు ఆయన మరణమును ఎవరు? మీరు ఉంటారా అంటున్నాను నేను. ఆయన వచ్చేంతవరకు మీరు ఉంటారా? మరి ప్రవచించాలి ఖచ్చితంగా. అంటే మన తరపున కూడా పని చేయడానికి మరో సెలను తయారు చేయాలి మనం. ఎవరిని తయారు చేస్తున్నాం? ఆ తయారు చేయటం అనేది ప్రభువులో స్వతంత్రులుగా ఉంటూ ఆయనతో సహవాసం కలిగి ముందుకు నడుస్తున్నప్పుడే సాధ్యమవుతుంది. పాపాన్ని చంపినప్పుడు మొట్టమొదటిగా ఈ రాత్రి మనం గమనించవలసింది ఏంటో తెలుసా? నువ్వు పాపం మీద విజయం సాధించు, ప్రభు సహాయం తీసుకో. ఒక చిన్న ఎగ్జాంపుల్ చదివాను నేను పుస్తకంలో. ఒక ఆయన పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అంటున్నాడట, అంటే నేను ఎంతగా కంట్రోల్ చేసుకున్నాను, కంట్రోల్ అవ్వట్లేదని పాపం చేసేస్తున్నానండి, ఎలాగండి మరి అంటున్నాడట. నాయన చేయకూడదు నాయన, దేవుళ్ళు ఉన్న తర్వాత అన్నాడట పాస్టర్ గారు. మరి ఏంటంటే దీనికి అంటే, అప్పుడు ఆయన అన్నాడట, నువ్వు కఠినమైన ఉపవాసం చేయి, శరీరాన్ని నలగొట్టు. శరీరానికి శక్తి ఉండకూడదు, శక్తి లేకుండా అడగొట్టి. పాపం గురించి ఆలోచన వస్తుందా? వస్తుందా చెప్పండి. మీరు కఠినమైన ఉపవాసం చేస్తున్నారనుకోండి, ఏ మంచి బట్టలు కట్టుకోవాలని, మంచి నగలు పెట్టుకోవాలనిపిస్తుందండి? మొహం దోక్కుపోయి, కళ్ళు గుంటలు పడిపోయి, ఉపవాసం అయిన తర్వాత వింతగా చూస్తుంటారు నా వంక అందరూ. ఎందుకంటే అస్థిపంజనం కనబడద్దేమో మన మొఖంలో. కానీ అది క్రీస్తు కళ. ఏమవుతుందో తెలుసా? శరీరం చచ్చిపోతుంటుందండి, పాపంలో తిరిగి లేవలేదు. మన కోరికలను చంపేయగలుగుతాం, మన ఆశలను చంపేయగలుగుతాం. లోకం ఏం చేస్తుందో తెలుసా? లేనిపోని కోరికలను కూడా తెచ్చిపెట్టుకుంటుంటుంది, లేనిపోని కోరికలను తెచ్చిపెట్టుకుంటుంటుంది. నువ్వు అలాంటి ఆలోచన కలిగి ఉన్నావంటే లోకంలోనే ఉన్నావు. కానీ క్రీస్తులో ఉన్నవాడు కోరికలను చంపేస్తాడు. నేను ఉపవాసం చేయలేను అంటుంటారు చాలామంది. నువ్వు ఉపవాసం చేయలేకపోతే పాపం నేను విడిచిపోదు. నీ బలహీనత ఏంటి? అబద్ధాలు ఆడటమా? అయితే ఉపవాసం ఉండు. అసలు నిజం మాట్లాడరు కూడా ఒప్పుకుంటుంది, ఇంకా అబద్ధమే మాట్లాడతావు. పాపం చేయగలుగుతున్నావా? ఉపవాసం ఉండు, ప్రభుత్వం సహవాసంలో ఉండు. చేయలేవు. యవనస్తులు అందుకే తరచుగా పెట్టేయాలి ఉపవాసంలో. మీరు యవనలోకి వచ్చారంటే తరచుగా పెట్టాలి. ఎన్నేసి రోజులు కదా, 7 రోజులు పెడితే సరిపోద్దా? మరి నెలకొసారి 7 రోజులు పెడితే, నెలకి 7 రోజులు పెట్టాలండి.
నిజం చెప్తున్నానండి, పాపపు ఆత్మ వారి మీద వెలుబడి చేయదు, దుష్ట తలంపులు వారిలోనికి రావు, జారత్వపు కలలు వారు కనరు. విన్నారు పాట? కలలు వారు కనరు, రావు. సడన్గా నిర్ణయం తీసుకుంటుంటాను నేను, వారిని తినకుండా చూస్తే ఎక్కడన్నా సాధ్యం అండి. వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి. అదే మన అసమర్థత. పిల్లలకి మనం అవకాశం ఇచ్చేసాం అండి, వాళ్ళు పాడైపోతే ఏం చేస్తారు ఇప్పుడు? అదే పిల్లలకి మనం అవకాశం ఇచ్చేసాం, ఇలా ఉండు అలా ఉండు అన్నట్టుగా, ఇలా ఉండు అలా ఉండు అన్నట్టుగా. ఇంకా వాళ్ళు ఎలాగా మన మాట వింటారు ఇప్పుడు? ఇప్పుడు నా దగ్గర ఉండేవారు, వీళ్ళు నా దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉండేవారు, ఇక్కడ ఇక్కడ బాగా ఉండరు. ఎందుకంటే అమ్మ, నాన్న, తాత, అమ్మమ్మ వాళ్ళు ఒక రోజు మానేసినా ఏం కాదు, ఎందుకంటే వెనకాల మీరు చెప్పుకుంటారు. ఆ భయం చిన్నప్పటి నుంచే పోతుంది. ఇష్టముద్రగా తిరుగుతున్నారు రోడ్ల మీద, ఎక్కడ చూసినా వీళ్ళే కనపడుతున్నారు నాకు. మరి మీ భయం లేదా అంటారు మీరు? నాకు భయం ఎంతసేపు ఉంచుతున్నా నా దగ్గర మీరు? మీ భయభక్తుల్లో పెరగట్లేదు పిల్లలు, చూసుకోండి జాగ్రత్త. పాడు చేసుకుంటున్నారు మీరు, బయట ఉన్న వాళ్ళు ఎవరో బాగు చేయడం కాదు, మీ బిడ్డలు మీరు బాగు చేసుకోలేకపోతున్నారు, ఇప్పుడు తప్పిపోతున్నారు. జాగ్రత్త, కాపాడుకోవాలి. కోడి గుడ్లు పెట్టిన తర్వాత కాపాడుకుంటుందండి పిల్లలు అయ్యేదాకానే. ఒక పక్షి పిల్లలకి రెక్కలు వచ్చేదాకా కాపాడుకుంటుంది, వీళ్ళకి క్రీస్తుల అవగాహన వచ్చేదాకా కాపాడుకోవాల్సింది మీరే, మీదే బాధ్యత. ఒకటి, మీరు పాపాన్ని జయించాలి లేదా ప్రభుని సిలివేసేస్తారు మీరు, అది గుర్తుంచుకోండి రాత్రి. రెండు, మీరు అనేకులు ప్రభు చెంతకు వచ్చే వాళ్ళ సాక్ష్యాన్ని కలిగి జీవించాలి. పాపం చేయకుండా ఉండడానికి నేను ఏం పంచుకుంటూ ఉండాలని అడిగారు ఒక ఆయన పాస్టర్ గారిని. ఆయన ఏమన్నాడంటే, నీ సాక్ష్యాన్ని పంచుకో, నీ సాక్ష్యాన్ని పంచుకో. ఎందుకంటే నీ సాక్ష్యం ఎలా చెప్పుకుంటావు తెలుసా? చాలా గొప్పగా చెప్పుకుంటావు నువ్వు. నేనండి మొదట్లోనండి, అసలు ఎవరు నమ్మనప్పుడండి నేను నమ్మానండి, నేను ఎలాగండి అంటావు, కరెక్టే ఇలా బ్రతుకుతున్నాను అన్నట్టు. తప్పు చేస్తానన్న సంగతి చెప్పవు నువ్వు, ఏం చెప్తుంటావు? ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత ఏమవుతావు తెలుసా నువ్వు? తప్పు చేయలేవు, తప్పు చేయలేవు. నువ్వు మారని 10 మందికి చెప్పు, మళ్ళీ 10 మంది దృష్టిలో తప్పిపోవడం అంటే నీకు ఇష్టం ఉండదు. ఏదన్నా పెద్దలు కూడా అంటుంటారండి, ఏదో చుట్ట మానేసినప్పుడు, మందు మానేసినప్పుడు అందరికీ తెలిసేటట్టుగా మానమంటారు. ఎందుకని? ఎవరికీ తెలియకుండా ఒకడమే మానితే మళ్ళీ మొదలెడతావు. అందరికీ తెలిసేటట్టుగా మానేసిన ఎప్పుడైనా సరే నేను అలా చూశారని కళ్ళు ఊరుకోరాళ్ళు అడుగుతారు. జాగ్రత్త తీసుకోవాలి, అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉండండి ప్రేమైన వాళ్ళరా. ముఖ్యంగా ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుతున్నారు, సహవాసం కలిగి ఉండాలి, స్వతంత్రుడు అయి ఉండాలి, వాక్యం నీలో ఉండాలి, ఆయన వెంబడించాలి. వెలుగులోనికి నేను ఆహ్వానిస్తున్నాడు ఆయన. ఇంకా ఎంత చీకట్లోనో మనం, మరి అది కొంచెమో ఎక్కువ, మొత్తానికి చీకట్లో ఉన్నాం. ఆయన ఆహ్వానిస్తున్నాడు, వెలుగులోనికి రమ్మంటున్నాడు, వెలుగులో నిలబడమంటున్నాడు. ఆయన చెప్పింది చేస్తే చాలు ప్రేమ వెళ్ళారా. ఆయన ఎలా ఉండమంటున్నాడు అలా ఉంటే చాలు. మనమేమో కొండల నెత్తి మీద ఎత్తుకోవసరం లేదు. ఆయన ఎలా బ్రతకం, ఎలా మాట్లాడమంటున్నాడు, ఎలా జీవించమంటున్నాడు అలా ఉంటే చాలు. మన జీవితాలు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి, మన బిడ్డలకు మనం ఆదర్శం అవుతాం. అనేకులు మనల్ని చూసి నిజముగా ఈమె ప్రభునందు ఉన్నది అని సాక్ష్యం ఇస్తారు. అలాంటి సాక్ష్యాన్ని కలిగి జీవించండి. ప్రభువును సిలివేయకండి, పాపాన్ని సిలివేయండి. ప్రభు మీకు తోడుగా ఉండి తన కృపలో మిమ్మల్ని నడిపిస్తారు. ప్రార్థన చేసుకుందాం.